హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీస్ కనెక్టివ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో బాక్ అనే మూవీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అలాగే రివ్యూ గురించి తెలుసుకుందాం. సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన నటీనటులుగా తెరకెక్కిన మూవీ బాక్. ఈ మూవీ ప్రజాదరణ పొందిందా లేదా అనేది రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. స్టోరీలోకి వెళ్ళినట్టయితే, శివశంకర్ ఒక న్యాయవాది. అతను తన సోదరి శివానిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ బాక్ అనే చెడు ఆత్మ వారి కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తుంది. శివాని ఆత్మగా మారి పిల్లలను ఎలా కాపాడింది, వారిని రక్షించడానికి శివుడు ఏం చేశాడు, మరియు వారు మాయా సహాయంతో బాక్ను ఎలా ఓడించారు కథ చివరిలో చాలా ఆశ్చర్యకరమైన మలుపులతో ఉంటుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకైతే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగింది. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే చాలా రిచ్గా ఉన్నాయి. దర్శకుడు సుందర్ హారర్ కామెడీ మూవీకి తెరకెక్కించి విజయం సాధించాడు. ఈ మూవీని మనం ముందుకు తీసుకొచ్చారు. ఈ జానర్లోని వేరే సినిమాల మాదిరిగానే ఇందులో కామెడీ ఇంకా భయానక సీన్స్ మిక్స్ చేసి ఉన్నారు. కామెడీ ఇంకా హారర్ అంశాలను బ్యాలెన్స్ చేయడంలో సుందర్ అద్భుతంగా పనిచేశాడు. యాక్టర్ ముఖ్యంగా తమన్నా భాటియా తమ నటనలో అద్భుతంగా నటించారు. రాశి ఖన్నా కూడా చాలా బాగా చేసింది. సుందర్ హీరోగా నటించిన ఈ మూవీలో ముఖ్యంగా భయపెట్టే సీన్ తన నటనతో అద్భుతంగా నటించాడు. సి కూడా బాగా చేశాడు. ముఖ్య పాత్రలు పోషించిన కోవై సరళ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తమ నటనతో అద్భుతంగా నటించాడు. మిగిలిన యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. సుందర్ ఈ మూవీకి దర్శకుడు ఇంకా మరియు భయానకంగా మరియు ఫన్నీగా కొన్ని సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హాఫ్ ఆఫ్ హిప్ హాప్ తమిళన్ సంగీతం కూడా చాలా బాగా ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే అందులో మొదటిగా మాట్లాడుకునేది డైరెక్టర్ గురించే. సుందర్ సి డైరెక్షన్ అయితే చాలా బాగా చేశాడు. కొన్ని విసిగించే సీన్స్ ని కూడా ఆయన కామెడీగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అది చాలా అంటే చాలా వర్కౌట్ అయింది. ఈ ఇక సినిమాటోగ్రఫీ ఈ హారర్ కామెడీ సినిమాకి బాగా అంటే చాలా బాగా సెట్ అయింది. సినిమాకి గ్రాఫిక్ ఎంత కావాలో అంతే బాగా ఉన్నాయి. హిప్ హాప్ తమిళన్ అది అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా సెట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ చాలా బాగా సెట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన నటీనటులుగా తెరకెక్కిన మూవీ బాక్. ఈ మూవీ ప్రజాదరణ పొందిందా లేదా అనేది రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. స్టోరీలోకి వెళ్ళినట్టయితే, శివశంకర్ ఒక న్యాయవాది. అతను తన సోదరి శివానిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ బాక్ అనే చెడు ఆత్మ వారి కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తుంది. శివాని ఆత్మగా మారి పిల్లలను ఎలా కాపాడింది, వారిని రక్షించడానికి శివుడు ఏం చేశాడు, మరియు వారు మాయా సహాయంతో బాక్ను ఎలా ఓడించారు కథ చివరిలో చాలా ఆశ్చర్యకరమైన మలుపులతో ఉంటుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకైతే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగింది. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే చాలా రిచ్గా ఉన్నాయి. దర్శకుడు సుందర్ హారర్ కామెడీ మూవీకి తెరకెక్కించి విజయం సాధించాడు. ఈ మూవీని మనం ముందుకు తీసుకొచ్చారు. ఈ జానర్లోని వేరే సినిమాల మాదిరిగానే ఇందులో కామెడీ ఇంకా భయానక సీన్స్ మిక్స్ చేసి ఉన్నారు. కామెడీ ఇంకా హారర్ అంశాలను బ్యాలెన్స్ చేయడంలో సుందర్ అద్భుతంగా పనిచేశాడు. యాక్టర్ ముఖ్యంగా తమన్నా భాటియా తమ నటనలో అద్భుతంగా నటించారు. రాశి ఖన్నా కూడా చాలా బాగా చేసింది. సుందర్ హీరోగా నటించిన ఈ మూవీలో ముఖ్యంగా భయపెట్టే సీన్ తన నటనతో అద్భుతంగా నటించాడు. సి కూడా బాగా చేశాడు. ముఖ్య పాత్రలు పోషించిన కోవై సరళ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తమ నటనతో అద్భుతంగా నటించాడు. మిగిలిన యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. సుందర్ ఈ మూవీకి దర్శకుడు ఇంకా మరియు భయానకంగా మరియు ఫన్నీగా కొన్ని సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హాఫ్ ఆఫ్ హిప్ హాప్ తమిళన్ సంగీతం కూడా చాలా బాగా ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే అందులో మొదటిగా మాట్లాడుకునేది డైరెక్టర్ గురించే. సుందర్ సి డైరెక్షన్ అయితే చాలా బాగా చేశాడు. కొన్ని విసిగించే సీన్స్ ని కూడా ఆయన కామెడీగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అది చాలా అంటే చాలా వర్కౌట్ అయింది. ఈ ఇక సినిమాటోగ్రఫీ ఈ హారర్ కామెడీ సినిమాకి బాగా అంటే చాలా బాగా సెట్ అయింది. సినిమాకి గ్రాఫిక్ ఎంత కావాలో అంతే బాగా ఉన్నాయి. హిప్ హాప్ తమిళన్ అది అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా సెట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ చాలా బాగా సెట్ చేశారు.
ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన నటీనటులుగా తెరకెక్కిన మూవీ బాక్. ఈ మూవీ ప్రజాదరణ పొందిందా లేదా అనేది రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. చోరీలోకి వెళ్ళినట్టయితే శివశంకర్ ఒక న్యాయవాది. అతను తన సోదరి శివానిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ బాక్ అనే చెడు ఆత్మ వారి కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తుంది. శివాని ఆత్మగా మారి పిల్లలను ఎలా కాపాడింది, వారిని రక్షించడానికి శివుడు ఏం చేశాడు, మరియు వారు మాయా సహాయంతో బాక్ను ఎలా ఓడించారు కథ చివరిలో చాలా ఆశ్చర్యకరమైన మలుపులతో ఉంటుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకైతే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగింది. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే చాలా రిచ్గా ఉన్నాయి. దర్శకుడు సుందర్ హారర్ కామెడీ మూవీకి తెరకెక్కించి విజయం సాధించాడు. ఈ మూవీని మనం ముందుకు తీసుకొచ్చారు. ఈ జానర్లోని వేరే సినిమాల మాదిరిగానే ఇందులో కామెడీ ఇంకా భయానక సీన్స్ మిక్స్ చేసి ఉన్నారు. కామెడీ ఇంకా హారర్ అంశాలను బ్యాలెన్స్ చేయడంలో సుందర్ అద్భుతంగా పనిచేశాడు. యాక్టర్స్ ముఖ్యంగా తమన్నా భాటియా తమ నటనలో అద్భుతంగా నటించారు. రాశి ఖన్నా కూడా చాలా బాగా చేసింది. సుందర్ హీరోగా నటించిన ఈ మూవీలో ముఖ్యంగా భయపెట్టే సీన్ తన నటనతో అద్భుతంగా నటించాడు. సి కూడా బాగా చేశాడు. ముఖ్య పాత్రలు పోషించిన కోవై సరళ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తమ నటనతో అద్భుతంగా నటించాడు. మిగిలిన యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. సుందర్ ఈ మూవీకి దర్శకుడు ఇంకా మరియు భయానకంగా మరియు ఫన్నీగా కొన్ని సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హాఫ్ ఆఫ్ హిప్ హాప్ తమిళన్ సంగీతం కూడా చాలా బాగా ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే అందులో మొదటిగా మాట్లాడుకునేది డైరెక్టర్ గురించి. సుందర్ సి డైరెక్షన్ అయితే చాలా బాగా చేశాడు. కొన్ని విసిగించే సీన్స్ ని కూడా ఆయన కామెడీగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అది చాలా అంటే చాలా వర్కౌట్ అయింది. ఇక సినిమాటోగ్రఫీ ఈ హారర్ కామెడీ సినిమాకి బాగా అంటే చాలా బాగా సెట్ అయింది. సినిమాకి గ్రాఫిక్స్ ఎంత కావాలో అంతే బాగా ఉన్నాయి. హిప్ హాప్ తమిళన్ అది అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా సెట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ చాలా బాగా సెట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన నటీనటులుగా తెరకెక్కిన మూవీ బాక్. ఈ మూవీ ప్రజాదరణ పొందిందా లేదా అనేది రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. చోరీలోకి వెళ్ళినట్టయితే శివశంకర్ ఒక న్యాయవాది. అతను తన సోదరి శివానిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ బాక్ అనే చెడు ఆత్మ వారి కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తుంది. శివాని ఆత్మగా మారి పిల్లలను ఎలా కాపాడింది, వారిని రక్షించడానికి శివుడు ఏం చేశాడు, మరియు వారు మాయా సహాయంతో బాక్ను ఎలా ఓడించారు కథ చివరిలో చాలా ఆశ్చర్యకరమైన మలుపులతో ఉంటుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకైతే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగింది. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే చాలా రిచ్గా ఉన్నాయి. దర్శకుడు సుందర్ హారర్ కామెడీ మూవీకి తెరకెక్కించి విజయం సాధించాడు. ఈ మూవీని మనం ముందుకు తీసుకొచ్చారు. ఈ జానర్లోని వేరే సినిమాల మాదిరిగానే ఇందులో కామెడీ ఇంకా భయానక సీన్స్ మిక్స్ చేసి ఉన్నారు. కామెడీ ఇంకా హారర్ అంశాలను బ్యాలెన్స్ చేయడంలో సుందర్ అద్భుతంగా పనిచేశాడు. యాక్టర్స్ ముఖ్యంగా తమన్నా భాటియా తమ నటనలో అద్భుతంగా నటించారు. రాశి ఖన్నా కూడా చాలా బాగా చేసింది. సుందర్ హీరోగా నటించిన ఈ మూవీలో ముఖ్యంగా భయపెట్టే సీన్ తన నటనతో అద్భుతంగా నటించాడు. సి కూడా బాగా చేశాడు. ముఖ్య పాత్రలు పోషించిన కోవై సరళ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తమ నటనతో అద్భుతంగా నటించాడు. మిగిలిన యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. సుందర్ ఈ మూవీకి దర్శకుడు ఇంకా మరియు భయానకంగా మరియు ఫన్నీగా కొన్ని సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హాఫ్ ఆఫ్ హిప్ హాప్ తమిళన్ సంగీతం కూడా చాలా బాగా ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే అందులో మొదటిగా మాట్లాడుకునేది డైరెక్టర్ గురించి. సుందర్ సి డైరెక్షన్ అయితే చాలా బాగా చేశాడు. కొన్ని విసిగించే సీన్స్ ని కూడా ఆయన కామెడీగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అది చాలా అంటే చాలా వర్కౌట్ అయింది. ఇక సినిమాటోగ్రఫీ ఈ హారర్ కామెడీ సినిమాకి బాగా అంటే చాలా బాగా సెట్ అయింది. సినిమాకి గ్రాఫిక్స్ ఎంత కావాలో అంతే బాగా ఉన్నాయి. హిప్ హాప్ తమిళన్ అది అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా సెట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ చాలా బాగా సెట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన నటీనటులుగా
తెరకెక్కిన మూవీ బాక్. ఈ మూవీ ప్రజాదరణ పొందిందా లేదా అనేది రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. స్టోరీలోకి వెళ్ళినట్టయితే శివశంకర్ ఒక న్యాయవాది, అతను తన సోదరి శివానిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ బాక్ అనే చెడు ఆత్మ వారి కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తుంది. శివాని ఆత్మగా మారి పిల్లలను ఎలా కాపాడింది, వారిని రక్షించడానికి శివుడు ఏం చేశాడు, మరియు వారు మాయా సహాయంతో బాక్ ను ఎలా ఓడించారు, కథ చివరిలో చాలా ఆశ్చర్యకరమైన మలుపులతో ఉంటుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకైతే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగింది. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే చాలా రిచ్ గా ఉన్నాయి. దర్శకుడు సుందర్ హారర్ కామెడీ మూవీకి తెరకెక్కించి విజయం సాధించాడు. ఈ మూవీని మనం ముందుకు తీసుకొచ్చారు. ఈ జానర్ లోని వేరే సినిమాల మాదిరిగానే ఇందులో కామెడీ ఇంకా భయానక సీన్స్ మిక్స్ చేసి ఉన్నారు. కామెడీ ఇంకా హారర్ అంశాలను బ్యాలెన్స్ చేయడంలో సుందర్ అద్భుతంగా పనిచేశాడు. యాక్టర్ ముఖ్యంగా తమన్నా భాటియా తమ నటనలో అద్భుతంగా నటించారు. రాశి ఖన్నా కూడా చాలా బాగా చేసింది. సుందర్ హీరోగా నటించిన ఈ మూవీలో ముఖ్యంగా భయపెట్టే సీన్ తన నటనతో అద్భుతంగా నటించాడు. సి కూడా బాగా చేశాడు. ముఖ్య పాత్రలు పోషించిన కోవై సరళ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తమ నటనతో అద్భుతంగా నటించారు. మిగిలిన యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. సుందర్ ఈ మూవీకి దర్శకుడు ఇంకా మరియు భయానకంగా మరియు ఫన్నీగా కొన్ని సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హాఫ్ ఆఫ్ హిప్ హాప్ తమిళన్ సంగీతం కూడా చాలా బాగా ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే అందులో మొదటిగా మాట్లాడుకునేది డైరెక్టర్ గురించే. సుందర్ సింగ్ డైరెక్షన్ అయితే చాలా బాగా చేశాడు. కొన్ని విసిగించే సీన్స్ ని కూడా ఆయన కామెడీగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అది చాలా అంటే చాలా వర్కౌట్ అయింది. ఈ ఇక సినిమాటోగ్రఫీ ఈ హారర్ కామెడీ సినిమాకి బాగా అంటే చాలా బాగా సెట్ అయింది. సినిమాకి గ్రాఫిక్ ఎంత కావాలో అంతే బాగా ఉన్నాయి. హిప్ హాప్ తమిళన్ అది అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా సెట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ చాలా బాగా సెట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన నటీనటులుగా తెరకెక్కిన మూవీ బాక్. ఈ మూవీ ప్రజాదరణ పొందిందా లేదా అనేది రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. స్టోరీలోకి వెళ్ళినట్టయితే శివశంకర్ ఒక న్యాయవాది, అతను తన సోదరి శివానిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ బాక్ అనే చెడు ఆత్మ వారి కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తుంది. శివాని ఆత్మగా మారి పిల్లలను ఎలా కాపాడింది, వారిని రక్షించడానికి శివుడు ఏం చేశాడు, మరియు వారు మాయా సహాయంతో బాక్ ను ఎలా ఓడించారు, కథ చివరిలో చాలా ఆశ్చర్యకరమైన మలుపులతో ఉంటుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకైతే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగింది. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే చాలా రిచ్ గా ఉన్నాయి. దర్శకుడు సుందర్ హారర్ కామెడీ మూవీకి తెరకెక్కించి విజయం సాధించాడు. ఈ మూవీని మనం ముందుకు తీసుకొచ్చారు. ఈ జానర్ లోని వేరే సినిమాల మాదిరిగానే ఇందులో కామెడీ ఇంకా భయానక సీన్స్ మిక్స్ చేసి ఉన్నారు. కామెడీ ఇంకా హారర్ అంశాలను బ్యాలెన్స్ చేయడంలో సుందర్ అద్భుతంగా పనిచేశాడు. యాక్టర్ ముఖ్యంగా తమన్నా భాటియా తమ నటనలో అద్భుతంగా నటించారు. రాశి ఖన్నా కూడా చాలా బాగా చేసింది. సుందర్ హీరోగా నటించిన ఈ మూవీలో ముఖ్యంగా భయపెట్టే సీన్ తన నటనతో అద్భుతంగా నటించాడు. సి కూడా బాగా చేశాడు. ముఖ్య పాత్రలు పోషించిన కోవై సరళ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తమ నటనతో అద్భుతంగా నటించారు. మిగిలిన యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. సుందర్ ఈ మూవీకి దర్శకుడు ఇంకా మరియు భయానకంగా మరియు ఫన్నీగా కొన్ని సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హాఫ్ ఆఫ్ హిప్ హాప్ తమిళన్ సంగీతం కూడా చాలా బాగా ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే అందులో మొదటిగా మాట్లాడుకునేది డైరెక్టర్ గురించే. సుందర్ సి డైరెక్షన్ అయితే చాలా బాగా చేశాడు. కొన్ని విసిగించే సీన్స్ ని కూడా ఆయన కామెడీగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అది చాలా అంటే చాలా వర్కౌట్ అయింది. ఈ ఇక సినిమాటోగ్రఫీ ఈ హారర్ కామెడీ సినిమాకి బాగా అంటే చాలా బాగా సెట్ అయింది. సినిమాకి గ్రాఫిక్ ఎంత కావాలో అంతే బాగా ఉన్నాయి. హిప్ హాప్ తమిళన్ అది అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా సెట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ చాలా బాగా సెట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన నటీనటులుగా తెరకెక్కిన మూవీ బాక్. ఈ మూవీ ప్రజాదరణ పొందిందా లేదా అనేది రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం.
స్టోరీలోకి వెళ్ళినట్టయితే శివశంకర్ ఒక న్యాయవాది, అతను తన సోదరి శివానిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ బాక్ అనే చెడు ఆత్మ వారి కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తుంది. శివాని ఆత్మగా మారి పిల్లలను ఎలా కాపాడింది, వారిని రక్షించడానికి శివుడు ఏం చేశాడు, మరియు వారు మాయా సహాయంతో బాక్ ను ఎలా ఓడించారు, కథ చివరిలో చాలా ఆశ్చర్యకరమైన మలుపులతో ఉంటుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకైతే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగింది. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే చాలా రిచ్ గా ఉన్నాయి. దర్శకుడు సుందర్ హారర్ కామెడీ మూవీకి తెరకెక్కించి విజయం సాధించాడు. ఈ మూవీని మనం ముందుకు తీసుకొచ్చారు. ఈ జానర్ లోని వేరే సినిమాల మాదిరిగానే ఇందులో కామెడీ ఇంకా భయానక సీన్స్ మిక్స్ చేసి ఉన్నారు. కామెడీ ఇంకా హారర్ అంశాలను బ్యాలెన్స్ చేయడంలో సుందర్ అద్భుతంగా పనిచేశాడు. యాక్టర్ ముఖ్యంగా తమన్నా భాటియా తమ నటనలో అద్భుతంగా నటించారు. రాశీ ఖన్నా కూడా చాలా బాగా చేసింది. సుందర్ హీరోగా నటించిన ఈ మూవీలో ముఖ్యంగా భయపెట్టే సీన్ తన నటనతో అద్భుతంగా నటించాడు. సి కూడా బాగా చేశాడు. ముఖ్య పాత్రలు పోషించిన కోవై సరళ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తమ నటనతో అద్భుతంగా నటించారు. మిగిలిన యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. సుందర్ ఈ మూవీకి దర్శకుడు ఇంకా మరియు భయానకంగా మరియు ఫన్నీగా కొన్ని సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హాఫ్ ఆఫ్ హిప్ హాప్ తమిళన్ సంగీతం కూడా చాలా బాగా ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే అందులో మొదటిగా మాట్లాడుకునేది డైరెక్టర్ గురించే. సుందర్ సింగ్ డైరెక్షన్ అయితే చాలా బాగా చేశాడు. కొన్ని విసిగించే సీన్స్ ని కూడా ఆయన కామెడీగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అది చాలా అంటే చాలా వర్కౌట్ అయింది. ఈ ఇక సినిమాటోగ్రఫీ ఈ హారర్ కామెడీ సినిమాకి బాగా అంటే చాలా బాగా సెట్ అయింది. సినిమాకి గ్రాఫిక్ ఎంత కావాలో అంతే బాగా ఉన్నాయి. హిప్ హాప్ తమిళన్ అది అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా సెట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ చాలా బాగా సెట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన నటీనటులుగా తెరకెక్కిన మూవీ బాక్. ఈ మూవీ ప్రజాదరణ పొందిందా లేదా అనేది రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. స్టోరీలోకి వెళ్ళినట్టయితే శివశంకర్ ఒక న్యాయవాది, అతను తన సోదరి శివానిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ బాక్ అనే చెడు ఆత్మ వారి కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తుంది. శివాని ఆత్మగా మారి పిల్లలను ఎలా కాపాడింది, వారిని రక్షించడానికి శివుడు ఏం చేశాడు, మరియు వారు మాయా సహాయంతో బాక్ ను ఎలా ఓడించారు, కథ చివరిలో చాలా ఆశ్చర్యకరమైన మలుపులతో ఉంటుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకైతే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగింది. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే చాలా రిచ్ గా ఉన్నాయి. దర్శకుడు సుందర్ హారర్ కామెడీ మూవీకి తెరకెక్కించి విజయం సాధించాడు. ఈ మూవీని మనం ముందుకు తీసుకొచ్చారు. ఈ జానర్ లోని వేరే సినిమాల మాదిరిగానే ఇందులో కామెడీ ఇంకా భయానక సీన్స్ మిక్స్ చేసి ఉన్నారు. కామెడీ ఇంకా హారర్ అంశాలను బ్యాలెన్స్ చేయడంలో సుందర్ అద్భుతంగా పనిచేశాడు. యాక్టర్ ముఖ్యంగా తమన్నా భాటియా తమ నటనలో అద్భుతంగా నటించారు. రాశి ఖన్నా కూడా చాలా బాగా చేసింది. సుందర్ హీరోగా నటించిన ఈ మూవీలో ముఖ్యంగా భయపెట్టే సీన్ తన నటనతో అద్భుతంగా నటించాడు. సి కూడా బాగా చేశాడు. ముఖ్య పాత్రలు పోషించిన కోవై సరళ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తమ నటనతో అద్భుతంగా నటించారు. మిగిలిన యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. సుందర్ ఈ మూవీకి దర్శకుడు ఇంకా మరియు భయానకంగా మరియు ఫన్నీగా కొన్ని సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హాఫ్ ఆఫ్ హిప్ హాప్ తమిళన్ సంగీతం కూడా చాలా బాగా ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే అందులో మొదటిగా మాట్లాడుకునేది డైరెక్టర్ గురించే. సుందర్ సింగ్ డైరెక్షన్ అయితే చాలా బాగా చేశాడు. కొన్ని విసిగించే సీన్స్ ని కూడా ఆయన కామెడీగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అది చాలా అంటే చాలా వర్కౌట్ అయింది. ఈ ఇక సినిమాటోగ్రఫీ ఈ హారర్ కామెడీ సినిమాకి బాగా అంటే చాలా బాగా సెట్ అయింది. సినిమాకి గ్రాఫిక్ ఎంత కావాలో అంతే బాగా ఉన్నాయి. హిప్ హాప్ తమిళన్ అది అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా సెట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ చాలా బాగా సెట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన నటీనటులుగా తెరకెక్కిన మూవీ బాక్. ఈ మూవీ ప్రజాదరణ పొందిందా లేదా అనేది రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. స్టోరీలోకి వెళ్ళినట్టయితే శివశంకర్ ఒక న్యాయవాది, అతను తన సోదరి శివానిని ప్రేమించి
పెళ్లి చేసుకుంటాడు. కానీ బాక్ అనే చెడు ఆత్మ వారి కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తుంది. శివాని ఆత్మగా మారి పిల్లలను ఎలా కాపాడింది, వారిని రక్షించడానికి శివుడు ఏం చేశాడు, మరియు వారు మాయా సహాయంతో బాక్ ను ఎలా ఓడించారు, కథ చివరిలో చాలా ఆశ్చర్యకరమైన మలుపులతో ఉంటుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకైతే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగింది. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే చాలా రిచ్ గా ఉన్నాయి. దర్శకుడు సుందర్ హారర్ కామెడీ మూవీకి తెరకెక్కించి విజయం సాధించాడు. ఈ మూవీని మనం ముందుకు తీసుకొచ్చారు. ఈ జానర్ లోని వేరే సినిమాల మాదిరిగానే ఇందులో కామెడీ ఇంకా భయానక సీన్స్ మిక్స్ చేసి ఉన్నారు. కామెడీ ఇంకా హారర్ అంశాలను బ్యాలెన్స్ చేయడంలో సుందర్ అద్భుతంగా పనిచేశాడు. యాక్టర్ ముఖ్యంగా తమన్నా భాటియా తమ నటనలో అద్భుతంగా నటించారు. రాశి ఖన్నా కూడా చాలా బాగా చేసింది. సుందర్ హీరోగా నటించిన ఈ మూవీలో ముఖ్యంగా భయపెట్టే సీన్ తన నటనతో అద్భుతంగా నటించాడు. సి కూడా బాగా చేశాడు. ముఖ్య పాత్రలు పోషించిన కోవై సరళ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తమ నటనతో అద్భుతంగా నటించారు. మిగిలిన యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. సుందర్ ఈ మూవీకి దర్శకుడు ఇంకా మరియు భయానకంగా మరియు ఫన్నీగా కొన్ని సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హాఫ్ ఆఫ్ హిప్ హాప్ తమిళన్ సంగీతం కూడా చాలా బాగా ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే అందులో మొదటిగా మాట్లాడుకునేది డైరెక్టర్ గురించి. సుందర్ సి డైరెక్షన్ అయితే చాలా బాగా చేశాడు. కొన్ని విసిగించే సీన్స్ ని కూడా ఆయన కామెడీగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అది చాలా అంటే చాలా వర్కౌట్ అయింది. ఇక సినిమాటోగ్రఫీ ఈ హారర్ కామెడీ సినిమాకి బాగా అంటే చాలా బాగా సెట్ అయింది. సినిమాకి గ్రాఫిక్స్ ఎంత కావాలో అంతే బాగా ఉన్నాయి. హిప్ హాప్ తమిళన్ అది అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా సెట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ చాలా బాగా సెట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన నటీనటులుగా తెరకెక్కిన మూవీ బాక్. ఈ మూవీ ప్రజాదరణ పొందిందా లేదా అనేది రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. చోరీలోకి వెళ్ళినట్టయితే శివశంకర్ ఒక న్యాయవాది. అతను తన సోదరి శివానిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ బాక్ అనే చెడు ఆత్మ వారి కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తుంది. శివాని ఆత్మగా మారి పిల్లలను ఎలా కాపాడింది, వారిని రక్షించడానికి శివుడు ఏం చేశాడు, మరియు వారు మాయా సహాయంతో బాక్ ను ఎలా ఓడించారు, కథ చివరిలో చాలా ఆశ్చర్యకరమైన మలుపులతో ఉంటుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకైతే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగింది. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే చాలా రిచ్ గా ఉన్నాయి. దర్శకుడు సుందర్ హారర్ కామెడీ మూవీకి తెరకెక్కించి విజయం సాధించాడు. ఈ మూవీని మనం ముందుకు తీసుకొచ్చారు. ఈ జానర్ లోని వేరే సినిమాల మాదిరిగానే ఇందులో కామెడీ ఇంకా భయానక సీన్స్ మిక్స్ చేసి ఉన్నారు. కామెడీ ఇంకా హారర్ అంశాలను బ్యాలెన్స్ చేయడంలో సుందర్ అద్భుతంగా పనిచేశాడు. యాక్టర్ ముఖ్యంగా తమన్నా భాటియా తమ నటనలో అద్భుతంగా నటించారు. రాశి ఖన్నా కూడా చాలా బాగా చేసింది. సుందర్ హీరోగా నటించిన ఈ మూవీలో ముఖ్యంగా భయపెట్టే సీన్ తన నటనతో అద్భుతంగా నటించాడు. సి కూడా బాగా చేశాడు. ముఖ్య పాత్రలు పోషించిన కోవై సరళ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తమ నటనతో అద్భుతంగా నటించారు. మిగిలిన యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. సుందర్ ఈ మూవీకి దర్శకుడు ఇంకా మరియు భయానకంగా మరియు ఫన్నీగా కొన్ని సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హాఫ్ ఆఫ్ హిప్ హాప్ తమిళన్ సంగీతం కూడా చాలా బాగా ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే అందులో మొదటిగా మాట్లాడుకునేది డైరెక్టర్ గురించి. సుందర్ సి డైరెక్షన్ అయితే చాలా బాగా చేశాడు. కొన్ని విసిగించే సీన్స్ ని కూడా ఆయన కామెడీగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అది చాలా అంటే చాలా వర్కౌట్ అయింది. ఇక సినిమాటోగ్రఫీ ఈ హారర్ కామెడీ సినిమాకి బాగా అంటే చాలా బాగా సెట్ అయింది. సినిమాకి గ్రాఫిక్స్ ఎంత కావాలో అంతే బాగా ఉన్నాయి. హిప్ హాప్ తమిళన్ అది అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా సెట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ చాలా బాగా సెట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన నటీనటులుగా తెరకెక్కిన మూవీ బాక్. ఈ మూవీ ప్రజాదరణ పొందిందా లేదా అనేది రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. చోరీలోకి వెళ్ళినట్టయితే శివశంకర్ ఒక న్యాయవాది. అతను తన సోదరి శివానిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ బాక్ అనే చెడు ఆత్మ వారి కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తుంది.
శివాని ఆత్మగా మారి పిల్లలను ఎలా కాపాడింది, వారిని రక్షించడానికి శివుడు ఏం చేశాడు, మరియు వారు మాయా సహాయంతో బాక్ను ఎలా ఓడించారు. కథ చివరిలో చాలా ఆశ్చర్యకరమైన మలుపులతో ఉంటుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకైతే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగింది. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే చాలా రిచ్గా ఉన్నాయి. దర్శకుడు సుందర్ హారర్ కామెడీ మూవీకి తెరకెక్కించి విజయం సాధించాడు. ఈ మూవీని మనం ముందుకు తీసుకొచ్చారు. ఈ జానర్లోని వేరే సినిమాల మాదిరిగానే ఇందులో కామెడీ ఇంకా భయానక సీన్స్ మిక్స్ చేసి ఉన్నారు. కామెడీ ఇంకా హారర్ అంశాలను బ్యాలెన్స్ చేయడంలో సుందర్ అద్భుతంగా పనిచేశాడు. యాక్టర్ ముఖ్యంగా తమన్నా భాటియా తమ నటనలో అద్భుతంగా నటించారు. రాశి ఖన్నా కూడా చాలా బాగా చేసింది. సుందర్ హీరోగా నటించిన ఈ మూవీలో ముఖ్యంగా భయపెట్టే సీన్ తన నటనతో అద్భుతంగా నటించాడు. సి కూడా బాగా చేశాడు. ముఖ్య పాత్రలు పోషించిన కోవై సరళ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తమ నటనతో అద్భుతంగా నటించారు. మిగిలిన యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. సుందర్ ఈ మూవీకి దర్శకుడు ఇంకా మరియు భయానకంగా మరియు ఫన్నీగా కొన్ని సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హాఫ్ ఆఫ్ హిప్ హాప్ తమిళన్ సంగీతం కూడా చాలా బాగా ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే అందులో మొదటిగా మాట్లాడుకునేది డైరెక్టర్ గురించే. సుందర్ సింగ్ డైరెక్షన్ అయితే చాలా బాగా చేశాడు. కొన్ని విసిగించే సీన్స్ ని కూడా ఆయన కామెడీగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అది చాలా అంటే చాలా వర్కౌట్ అయింది. ఈ ఇక సినిమాటోగ్రఫీ ఈ హారర్ కామెడీ సినిమాకి బాగా అంటే చాలా బాగా సెట్ అయింది. సినిమాకి గ్రాఫిక్ ఎంత కావాలో అంతే బాగా ఉన్నాయి. హిప్ హాప్ తమిళన్ అది అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా సెట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ చాలా బాగా సెట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన నటీనటులుగా తెరకెక్కిన మూవీ బాక్. ఈ మూవీ ప్రజాదరణ పొందిందా లేదా అనేది రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. చోరీలోకి వెళ్ళినట్టయితే శివశంకర్ ఒక న్యాయవాది. అతను తన సోదరి శివానిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ బాక్ అనే చెడు ఆత్మ వారి కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తుంది. శివాని ఆత్మగా మారి పిల్లలను ఎలా కాపాడింది, వారిని రక్షించడానికి శివుడు ఏం చేశాడు, మరియు వారు మాయా సహాయంతో బాక్ను ఎలా ఓడించారు కథ చివరిలో చాలా ఆశ్చర్యకరమైన మలుపులతో ఉంటుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకైతే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగింది. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే చాలా రిచ్గా ఉన్నాయి. దర్శకుడు సుందర్ హారర్ కామెడీ మూవీకి తెరకెక్కించి విజయం సాధించాడు. ఈ మూవీని మనం ముందుకు తీసుకొచ్చారు. ఈ జానర్లోని వేరే సినిమాల మాదిరిగానే ఇందులో కామెడీ ఇంకా భయానక సీన్స్ మిక్స్ చేసి ఉన్నారు. కామెడీ ఇంకా హారర్ అంశాలను బ్యాలెన్స్ చేయడంలో సుందర్ అద్భుతంగా పనిచేశాడు. యాక్టర్ ముఖ్యంగా తమన్నా భాటియా తమ నటనలో అద్భుతంగా నటించారు. రాశి ఖన్నా కూడా చాలా బాగా చేసింది. సుందర్ హీరోగా నటించిన ఈ మూవీలో ముఖ్యంగా భయపెట్టే సీన్ తన నటనతో అద్భుతంగా నటించాడు. సి కూడా బాగా చేశాడు. ముఖ్య పాత్రలు పోషించిన కోవై సరళ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తమ నటనతో అద్భుతంగా నటించాడు. మిగిలిన యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. సుందర్ ఈ మూవీకి దర్శకుడు ఇంకా మరియు భయానకంగా మరియు ఫన్నీగా కొన్ని సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హాఫ్ ఆఫ్ హిప్ హాప్ తమిళన్ సంగీతం కూడా చాలా బాగా ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే అందులో మొదటిగా మాట్లాడుకునేది డైరెక్టర్ గురించే. సుందర్ సి డైరెక్షన్ అయితే చాలా బాగా చేశాడు. కొన్ని విసిగించే సీన్స్ ని కూడా ఆయన కామెడీగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అది చాలా అంటే చాలా వర్కౌట్ అయింది. ఈ ఇక సినిమాటోగ్రఫీ ఈ హారర్ కామెడీ సినిమాకి బాగా అంటే చాలా బాగా సెట్ అయింది. సినిమాకి గ్రాఫిక్ ఎంత కావాలో అంతే బాగా ఉన్నాయి. హిప్ హాప్ తమిళన్ అది అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా సెట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ చాలా బాగా సెట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన నటీనటులుగా తెరకెక్కిన మూవీ బాక్. ఈ మూవీ ప్రజాదరణ పొందిందా లేదా అనేది రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. చోరీలోకి వెళ్ళినట్టయితే శివశంకర్ ఒక న్యాయవాది. అతను తన సోదరి శివానిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ బాక్ అనే చెడు ఆత్మ వారి కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తుంది. శివాని ఆత్మగా మారి పిల్లలను ఎలా కాపాడింది,
వారిని రక్షించడానికి శివుడు ఏం చేశాడు మరియు వారు మాయా సహాయంతో బాక్ను ఎలా ఓడించారు. కథ చివరిలో చాలా ఆశ్చర్యకరమైన మలుపులతో ఉంటుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకైతే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగింది. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే చాలా రిచ్గా ఉన్నాయి. దర్శకుడు సుందర్ హారర్ కామెడీ మూవీకి తెరకెక్కించి విజయం సాధించాడు. ఈ మూవీని మనం ముందుకు తీసుకొచ్చారు. ఈ జానర్లోని వేరే సినిమాల మాదిరిగానే ఇందులో కామెడీ ఇంకా భయానక సీన్స్ మిక్స్ చేసి ఉన్నారు. కామెడీ ఇంకా హారర్ అంశాలను బ్యాలెన్స్ చేయడంలో సుందర్ అద్భుతంగా పనిచేశాడు. యాక్టర్ ముఖ్యంగా తమన్నా భాటియా తమ నటనలో అద్భుతంగా నటించారు. రాశీ ఖన్నా కూడా చాలా బాగా చేసింది. సుందర్ హీరోగా నటించిన ఈ మూవీలో ముఖ్యంగా భయపెట్టే సీన్ తన నటనతో అద్భుతంగా నటించాడు. సి కూడా బాగా చేశాడు. ముఖ్య పాత్రలు పోషించిన కోవై సరళ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తమ నటనతో అద్భుతంగా నటించారు. మిగిలిన యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. సుందర్ ఈ మూవీకి దర్శకుడు ఇంకా మరియు భయానకంగా మరియు ఫన్నీగా కొన్ని సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హాఫ్ ఆఫ్ హిప్ హాప్ తమిళన్ సంగీతం కూడా చాలా బాగా ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే అందులో మొదటిగా మాట్లాడుకునేది డైరెక్టర్ గురించే. సుందర్ సింగ్ డైరెక్షన్ అయితే చాలా బాగా చేశాడు. కొన్ని విసిగించే సీన్స్ ని కూడా ఆయన కామెడీగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అది చాలా అంటే చాలా వర్కౌట్ అయింది. ఈ ఇక సినిమాటోగ్రఫీ ఈ హారర్ కామెడీ సినిమాకి బాగా అంటే చాలా బాగా సెట్ అయింది. సినిమాకి గ్రాఫిక్ ఎంత కావాలో అంతే బాగా ఉన్నాయి. హిప్ హాప్ తమిళన్ అది అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా సెట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ చాలా బాగా సెట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన నటీనటులుగా తెరకెక్కిన మూవీ బాక్. ఈ మూవీ ప్రజాదరణ పొందిందా లేదా అనేది రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. చోరీలోకి వెళ్ళినట్టయితే శివశంకర్ ఒక న్యాయవాది. అతను తన సోదరి శివానిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ బాక్ అనే చెడు ఆత్మ వారి కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తుంది. శివాని ఆత్మగా మారి పిల్లలను ఎలా కాపాడింది, వారిని రక్షించడానికి శివుడు ఏం చేశాడు మరియు వారు మాయా సహాయంతో బాక్ను ఎలా ఓడించారు, కథ చివరిలో చాలా ఆశ్చర్యకరమైన మలుపులతో ఉంటుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకైతే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగింది. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే చాలా రిచ్గా ఉన్నాయి. దర్శకుడు సుందర్ హారర్ కామెడీ మూవీకి తెరకెక్కించి విజయం సాధించాడు. ఈ మూవీని మనం ముందుకు తీసుకొచ్చారు. ఈ జానర్లోని వేరే సినిమాల మాదిరిగానే ఇందులో కామెడీ ఇంకా భయానక సీన్స్ మిక్స్ చేసి ఉన్నారు. కామెడీ ఇంకా హారర్ అంశాలను బ్యాలెన్స్ చేయడంలో సుందర్ అద్భుతంగా పనిచేశాడు. యాక్టర్ ముఖ్యంగా తమన్నా భాటియా తమ నటనలో అద్భుతంగా నటించారు. రాశి ఖన్నా కూడా చాలా బాగా చేసింది. సుందర్ హీరోగా నటించిన ఈ మూవీలో ముఖ్యంగా భయపెట్టే సీన్ తన నటనతో అద్భుతంగా నటించాడు. సి కూడా బాగా చేశాడు. ముఖ్య పాత్రలు పోషించిన కోవై సరళ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తమ నటనతో అద్భుతంగా నటించారు. మిగిలిన యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. సుందర్ ఈ మూవీకి దర్శకుడు ఇంకా మరియు భయానకంగా మరియు ఫన్నీగా కొన్ని సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హాఫ్ ఆఫ్ హిప్ హాప్ తమిళన్ సంగీతం కూడా చాలా బాగా ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే అందులో మొదటిగా మాట్లాడుకునేది డైరెక్టర్ గురించే. సుందర్ సింగ్ డైరెక్షన్ అయితే చాలా బాగా చేశాడు. కొన్ని విసిగించే సీన్స్ ని కూడా ఆయన కామెడీగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అది చాలా అంటే చాలా వర్కౌట్ అయింది. ఈ ఇక సినిమాటోగ్రఫీ ఈ హారర్ కామెడీ సినిమాకి బాగా అంటే చాలా బాగా సెట్ అయింది. సినిమాకి గ్రాఫిక్ ఎంత కావాలో అంతే బాగా ఉన్నాయి. హిప్ హాప్ తమిళన్ అది అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా సెట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ చాలా బాగా సెట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన నటీనటులుగా తెరకెక్కిన మూవీ బాక్. ఈ మూవీ ప్రజాదరణ పొందిందా లేదా అనేది రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. చోరీలోకి వెళ్ళినట్టయితే శివశంకర్ ఒక న్యాయవాది. అతను తన సోదరి శివానిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ బాక్ అనే చెడు ఆత్మ వారి కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తుంది. శివాని ఆత్మగా మారి పిల్లలను ఎలా కాపాడింది, వారిని రక్షించడానికి శివుడు ఏం చేశాడు మరియు వారు మాయా సహాయంతో బాక్ను ఎలా ఓడించారు,
కథ చివరిలో చాలా ఆశ్చర్యకరమైన మలుపులతో ఉంటుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకైతే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగింది. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే చాలా రిచ్గా ఉన్నాయి. దర్శకుడు సుందర్ హారర్ కామెడీ మూవీకి తెరకెక్కించి విజయం సాధించాడు. ఈ మూవీని మనం ముందుకు తీసుకొచ్చారు. ఈ జానర్లోని వేరే సినిమాల మాదిరిగానే ఇందులో కామెడీ ఇంకా భయానక సీన్స్ మిక్స్ చేసి ఉన్నారు. కామెడీ ఇంకా హారర్ అంశాలను బ్యాలెన్స్ చేయడంలో సుందర్ అద్భుతంగా పనిచేశాడు. యాక్టర్స్ ముఖ్యంగా తమన్నా భాటియా తమ నటనలో అద్భుతంగా నటించారు. రాశి ఖన్నా కూడా చాలా బాగా చేసింది. సుందర్ హీరోగా నటించిన ఈ మూవీలో ముఖ్యంగా భయపెట్టే సీన్ తన నటనతో అద్భుతంగా నటించాడు. సి కూడా బాగా చేశాడు. ముఖ్య పాత్రలు పోషించిన కోవై సరళ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తమ నటనతో అద్భుతంగా నటించారు. మిగిలిన యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. సుందర్ ఈ మూవీకి దర్శకుడు ఇంకా మరియు భయానకంగా మరియు ఫన్నీగా కొన్ని సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హాఫ్ ఆఫ్ హిప్ తమిళ సంగీతం కూడా చాలా బాగా ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే అందులో మొదటిగా మాట్లాడుకునేది డైరెక్టర్ గురించి. సుందర్ సి డైరెక్షన్ అయితే చాలా బాగా చేశాడు. కొన్ని విసిగించే సీన్స్ ని కూడా ఆయన కామెడీగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అది చాలా అంటే చాలా వర్కౌట్ అయింది. ఈ ఇక సినిమాటోగ్రఫీ ఈ హారర్ కామెడీ సినిమాకి బాగా అంటే చాలా బాగా సెట్ అయింది. సినిమాకి గ్రాఫిక్స్ ఎంత కావాలో అంతే బాగా ఉన్నాయి. హిప్ తమిళన్ అది అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా సెట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ చాలా బాగా సెట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన నటీనటులుగా తెరకెక్కిన మూవీ బాక్. ఈ మూవీ ప్రజాదరణ పొందిందా లేదా అనేది రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. చోరీలోకి వెళ్ళినట్టయితే శివశంకర్ ఒక న్యాయవాది. అతను తన సోదరి శివానిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ బాక్ అనే చెడు ఆత్మ వారి కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తుంది. శివాని ఆత్మగా మారి పిల్లలను ఎలా కాపాడింది, వారిని రక్షించడానికి శివుడు ఏం చేశాడు, మరియు వారు మాయా సహాయంతో బాక్ను ఎలా ఓడించారు కథ చివరిలో చాలా ఆశ్చర్యకరమైన మలుపులతో ఉంటుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకైతే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగింది. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే చాలా రిచ్గా ఉన్నాయి. దర్శకుడు సుందర్ హారర్ కామెడీ మూవీకి తెరకెక్కించి విజయం సాధించాడు. ఈ మూవీని మనం ముందుకు తీసుకొచ్చారు. ఈ జానర్లోని వేరే సినిమాల మాదిరిగానే ఇందులో కామెడీ ఇంకా భయానక సీన్స్ మిక్స్ చేసి ఉన్నారు. కామెడీ ఇంకా హారర్ అంశాలను బ్యాలెన్స్ చేయడంలో సుందర్ అద్భుతంగా పనిచేశాడు. యాక్టర్స్ ముఖ్యంగా తమన్నా భాటియా తమ నటనలో అద్భుతంగా నటించారు. రాశి ఖన్నా కూడా చాలా బాగా చేసింది. సుందర్ హీరోగా నటించిన ఈ మూవీలో ముఖ్యంగా భయపెట్టే సీన్ తన నటనతో అద్భుతంగా నటించాడు. సి కూడా బాగా చేశాడు. ముఖ్య పాత్రలు పోషించిన కోవై సరళ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తమ నటనతో అద్భుతంగా నటించారు. మిగిలిన యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. సుందర్ ఈ మూవీకి దర్శకుడు ఇంకా మరియు భయానకంగా మరియు ఫన్నీగా కొన్ని సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హాఫ్ ఆఫ్ హిప్ తమిళ సంగీతం కూడా చాలా బాగా ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే అందులో మొదటిగా మాట్లాడుకునేది డైరెక్టర్ గురించి. సుందర్ సి డైరెక్షన్ అయితే చాలా బాగా చేశాడు. కొన్ని విసిగించే సీన్స్ ని కూడా ఆయన కామెడీగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అది చాలా అంటే చాలా వర్కౌట్ అయింది. ఈ ఇక సినిమాటోగ్రఫీ ఈ హారర్ కామెడీ సినిమాకి బాగా అంటే చాలా బాగా సెట్ అయింది. సినిమాకి గ్రాఫిక్స్ ఎంత కావాలో అంతే బాగా ఉన్నాయి. హిప్ తమిళన్ అది అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా సెట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ చాలా బాగా సెట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన నటీనటులుగా తెరకెక్కిన మూవీ బాక్. ఈ మూవీ ప్రజాదరణ పొందిందా లేదా అనేది రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. చోరీలోకి వెళ్ళినట్టయితే శివశంకర్ ఒక న్యాయవాది. అతను తన సోదరి శివానిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ బాక్ అనే చెడు ఆత్మ వారి కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తుంది. శివాని ఆత్మగా మారి పిల్లలను ఎలా కాపాడింది, వారిని రక్షించడానికి శివుడు ఏం చేశాడు, మరియు వారు మాయా సహాయంతో బాక్ను ఎలా ఓడించారు కథ చివరిలో చాలా ఆశ్చర్యకరమైన మలుపులతో ఉంటుంది.
ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకైతే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగింది. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే చాలా రిచ్ గా ఉన్నాయి. దర్శకుడు సుందర్ హారర్ కామెడీ మూవీకి తెరకెక్కించి విజయం సాధించాడు. ఈ మూవీని మనం ముందుకు తీసుకొచ్చారు. ఈ జానర్ లోని వేరే సినిమాల మాదిరిగానే ఇందులో కామెడీ ఇంకా భయానక సీన్స్ మిక్స్ చేసి ఉన్నారు. కామెడీ ఇంకా హారర్ అంశాలను బ్యాలెన్స్ చేయడంలో సుందర్ అద్భుతంగా పనిచేశాడు. యాక్టర్ ముఖ్యంగా తమన్నా భాటియా తమ నటనలో అద్భుతంగా నటించారు. రాశి ఖన్నా కూడా చాలా బాగా చేసింది. సుందర్ హీరోగా నటించిన ఈ మూవీలో ముఖ్యంగా భయపెట్టే సీన్ తన నటనతో అద్భుతంగా నటించాడు. సి కూడా బాగా చేశాడు. ముఖ్య పాత్రలు పోషించిన కోవై సరళ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తమ నటనతో అద్భుతంగా నటించారు. మిగిలిన యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. సుందర్ ఈ మూవీకి దర్శకుడు ఇంకా మరియు భయానకంగా మరియు ఫన్నీగా కొన్ని సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హాఫ్ ఆఫ్ హిప్ హాప్ తమిళన్ సంగీతం కూడా చాలా బాగా ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే అందులో మొదటిగా మాట్లాడుకునేది డైరెక్టర్ గురించే. సుందర్ సింగ్ డైరెక్షన్ అయితే చాలా బాగా చేశాడు. కొన్ని విసిగించే సీన్స్ ని కూడా ఆయన కామెడీగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అది చాలా అంటే చాలా వర్కౌట్ అయింది. ఈ ఇక సినిమాటోగ్రఫీ ఈ హారర్ కామెడీ సినిమాకి బాగా అంటే చాలా బాగా సెట్ అయింది. సినిమాకి గ్రాఫిక్ ఎంత కావాలో అంతే బాగా ఉన్నాయి. హిప్ హాప్ తమిళన్ అది అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా సెట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ చాలా బాగా సెట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సుందర్ సింగ్, తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన నటీనటులుగా తెరకెక్కిన మూవీ బాక్. ఈ మూవీ ప్రజాదరణ పొందిందా లేదా అనేది రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. చోరీలోకి వెళ్ళినట్టయితే శివశంకర్ ఒక న్యాయవాది. అతను తన సోదరి శివానిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ బాక్ అనే చెడు ఆత్మ వారి కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తుంది. శివాని ఆత్మగా మారి పిల్లలను ఎలా కాపాడింది, వారిని రక్షించడానికి శివుడు ఏం చేశాడు, మరియు వారు మాయా సహాయంతో బాక్ ను ఎలా ఓడించారు కథ చివరిలో చాలా ఆశ్చర్యకరమైన మలుపులతో ఉంటుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకైతే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగింది. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే చాలా రిచ్ గా ఉన్నాయి. దర్శకుడు సుందర్ హారర్ కామెడీ మూవీకి తెరకెక్కించి విజయం సాధించాడు. ఈ మూవీని మనం ముందుకు తీసుకొచ్చారు. ఈ జానర్ లోని వేరే సినిమాల మాదిరిగానే ఇందులో కామెడీ ఇంకా భయానక సీన్స్ మిక్స్ చేసి ఉన్నారు. కామెడీ ఇంకా హారర్ అంశాలను బ్యాలెన్స్ చేయడంలో సుందర్ అద్భుతంగా పనిచేశాడు. యాక్టర్ ముఖ్యంగా తమన్నా భాటియా తమ నటనలో అద్భుతంగా నటించారు. రాశి ఖన్నా కూడా చాలా బాగా చేసింది. సుందర్ హీరోగా నటించిన ఈ మూవీలో ముఖ్యంగా భయపెట్టే సీన్ తన నటనతో అద్భుతంగా నటించాడు. సి కూడా బాగా చేశాడు. ముఖ్య పాత్రలు పోషించిన కోవై సరళ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తమ నటనతో అద్భుతంగా నటించారు. మిగిలిన యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. సుందర్ ఈ మూవీకి దర్శకుడు ఇంకా మరియు భయానకంగా మరియు ఫన్నీగా కొన్ని సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హాఫ్ ఆఫ్ హిప్ హాప్ తమిళన్ సంగీతం కూడా చాలా బాగా ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే అందులో మొదటిగా మాట్లాడుకునేది డైరెక్టర్ గురించే. సుందర్ సింగ్ డైరెక్షన్ అయితే చాలా బాగా చేశాడు. కొన్ని విసిగించే సీన్స్ ని కూడా ఆయన కామెడీగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అది చాలా అంటే చాలా వర్కౌట్ అయింది. ఈ ఇక సినిమాటోగ్రఫీ ఈ హారర్ కామెడీ సినిమాకి బాగా అంటే చాలా బాగా సెట్ అయింది. సినిమాకి గ్రాఫిక్ ఎంత కావాలో అంతే బాగా ఉన్నాయి. హిప్ హాప్ తమిళన్ అది అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా సెట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ చాలా బాగా సెట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సుందర్ సింగ్, తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన నటీనటులుగా తెరకెక్కిన మూవీ బాక్. ఈ మూవీ ప్రజాదరణ పొందిందా లేదా అనేది రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. చోరీలోకి వెళ్ళినట్టయితే శివశంకర్ ఒక న్యాయవాది. అతను తన సోదరి శివానిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ బాక్ అనే చెడు ఆత్మ వారి కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తుంది. శివాని ఆత్మగా మారి పిల్లలను ఎలా కాపాడింది, వారిని రక్షించడానికి శివుడు ఏం చేశాడు, మరియు వారు మాయా సహాయంతో బాక్ ను ఎలా ఓడించారు కథ చివరిలో చాలా ఆశ్చర్యకరమైన మలుపులతో ఉంటుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకైతే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగింది. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే
చాలా రిచ్ గా ఉన్నాయి. దర్శకుడు సుందర్ హారర్ కామెడీ మూవీకి తెరకెక్కించి విజయం సాధించాడు. ఈ మూవీని మనం ముందుకు తీసుకొచ్చారు. ఈ జానర్ లోని వేరే సినిమాల మాదిరిగానే ఇందులో కామెడీ ఇంకా భయానక సీన్స్ మిక్స్ చేసి ఉన్నారు. కామెడీ ఇంకా హారర్ అంశాలను బ్యాలెన్స్ చేయడంలో సుందర్ అద్భుతంగా పనిచేశాడు. యాక్టర్ ముఖ్యంగా తమన్నా భాటియా తమ నటనలో అద్భుతంగా నటించారు. రాశి ఖన్నా కూడా చాలా బాగా చేసింది. సుందర్ హీరోగా నటించిన ఈ మూవీలో ముఖ్యంగా భయపెట్టే సీన్ తన నటనతో అద్భుతంగా నటించాడు. సి కూడా బాగా చేశాడు. ముఖ్య పాత్రలు పోషించిన కోవై సరళ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తమ నటనతో అద్భుతంగా నటించాడు. మిగిలిన యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. సుందర్ ఈ మూవీకి దర్శకుడు ఇంకా మరియు భయానకంగా మరియు ఫన్నీగా కొన్ని సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హాఫ్ ఆఫ్ హిప్ హాప్ తమిళన్ సంగీతం కూడా చాలా బాగా ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే అందులో మొదటిగా మాట్లాడుకునేది డైరెక్టర్ గురించే. సుందర్ సింగ్ డైరెక్షన్ అయితే చాలా బాగా చేశాడు. కొన్ని విసిగించే సీన్స్ ని కూడా ఆయన కామెడీగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అది చాలా అంటే చాలా వర్కౌట్ అయింది. ఈ ఇక సినిమాటోగ్రఫీ ఈ హారర్ కామెడీ సినిమాకి బాగా అంటే చాలా బాగా సెట్ అయింది. సినిమాకి గ్రాఫిక్ ఎంత కావాలో అంతే బాగా ఉన్నాయి. హిప్ హాప్ తమిళన్ అది అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా సెట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ చాలా బాగా కట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన నటీనటులుగా తెరకెక్కిన మూవీ బాక్. ఈ మూవీ ప్రజాదరణ పొందిందా లేదా అనేది రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. చోరీలోకి వెళ్ళినట్టయితే శివశంకర్ ఒక న్యాయవాది. అతను తన సోదరి శివానిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ బాక్ అనే చెడు ఆత్మ వారి కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తుంది. శివాని ఆత్మగా మారి పిల్లలను ఎలా కాపాడింది, వారిని రక్షించడానికి శివుడు ఏం చేశాడు, మరియు వారు మాయా సహాయంతో బాక్ ను ఎలా ఓడించారు కథ చివరిలో చాలా ఆశ్చర్యకరమైన మలుపులతో ఉంటుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకైతే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగింది. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే చాలా రిచ్ గా ఉన్నాయి. దర్శకుడు సుందర్ హారర్ కామెడీ మూవీకి తెరకెక్కించి విజయం సాధించాడు. ఈ మూవీని మనం ముందుకు తీసుకొచ్చారు. ఈ జానర్ లోని వేరే సినిమాల మాదిరిగానే ఇందులో కామెడీ ఇంకా భయానక సీన్స్ మిక్స్ చేసి ఉన్నారు. కామెడీ ఇంకా హారర్ అంశాలను బ్యాలెన్స్ చేయడంలో సుందర్ అద్భుతంగా పనిచేశాడు. యాక్టర్ ముఖ్యంగా తమన్నా భాటియా తమ నటనలో అద్భుతంగా నటించారు. రాశి ఖన్నా కూడా చాలా బాగా చేసింది. సుందర్ హీరోగా నటించిన ఈ మూవీలో ముఖ్యంగా భయపెట్టే సీన్ తన నటనతో అద్భుతంగా నటించాడు. సి కూడా బాగా చేశాడు. ముఖ్య పాత్రలు పోషించిన కోవై సరళ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తమ నటనతో అద్భుతంగా నటించారు. మిగిలిన యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. సుందర్ ఈ మూవీకి దర్శకుడు ఇంకా మరియు భయానకంగా మరియు ఫన్నీగా కొన్ని సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హాఫ్ ఆఫ్ హిప్ హాప్ తమిళన్ సంగీతం కూడా చాలా బాగా ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే అందులో మొదటిగా మాట్లాడుకునేది డైరెక్టర్ గురించే. సుందర్ సింగ్ డైరెక్షన్ అయితే చాలా బాగా చేశాడు. కొన్ని విసిగించే సీన్స్ ని కూడా ఆయన కామెడీగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అది చాలా అంటే చాలా వర్కౌట్ అయింది. ఈ ఇక సినిమాటోగ్రఫీ ఈ హారర్ కామెడీ సినిమాకి బాగా అంటే చాలా బాగా సెట్ అయింది. సినిమాకి గ్రాఫిక్ ఎంత కావాలో అంతే బాగా ఉన్నాయి. హిప్ హాప్ తమిళన్ అది అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా సెట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ చాలా బాగా కట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన నటీనటులుగా తెరకెక్కిన మూవీ బాక్. ఈ మూవీ ప్రజాదరణ పొందిందా లేదా అనేది రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. చోరీలోకి వెళ్ళినట్టయితే శివశంకర్ ఒక న్యాయవాది. అతను తన సోదరి శివానిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ బాక్ అనే చెడు ఆత్మ వారి కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తుంది. శివాని ఆత్మగా మారి పిల్లలను ఎలా కాపాడింది, వారిని రక్షించడానికి శివుడు ఏం చేశాడు, మరియు వారు మాయా సహాయంతో బాక్ ను ఎలా ఓడించారు కథ చివరిలో చాలా ఆశ్చర్యకరమైన మలుపులతో ఉంటుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకైతే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగింది. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే చాలా రిచ్ గా ఉన్నాయి. దర్శకుడు సుందర్ హారర్ కామెడీ మూవీకి తెరకెక్కించి విజయం సాధించాడు.
ఈ మూవీని మనం ముందుకు తీసుకొచ్చారు. ఈ జానర్ లోని వేరే సినిమాల మాదిరిగానే ఇందులో కామెడీ ఇంకా భయానక సీన్ మిక్స్ చేసి ఉన్నారు. కామెడీ ఇంకా హారర్ అంశాలను బ్యాలెన్స్ చేయడంలో సుందర్ అద్భుతంగా పనిచేశారు. యాక్టర్స్ ముఖ్యంగా తమన్నా భాటియా తమ నటనలో అద్భుతంగా నటించారు. రాశి ఖన్నా కూడా చాలా బాగా చేసింది. సుందర్ హీరోగా నటించిన ఈ మూవీలో ముఖ్యంగా భయపెట్టే సీన్ తన నటనతో అద్భుతంగా నటించాడు. సి కూడా బాగా చేశాడు. ముఖ్య పాత్రలు పోషించిన కోవై సరళ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తమ నటనతో అద్భుతంగా నటించారు. మిగిలిన యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. సుందర్ ఈ మూవీకి దర్శకుడు ఇంకా మరియు భయానకంగా మరియు ఫన్నీగా కొన్ని సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హాఫ్ ఆఫ్ హిప్ తమిళ సంగీతం కూడా చాలా బాగా ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే అందులో మొదటిగా మాట్లాడుకునేది డైరెక్టర్ గురించి. సుందర్ సి డైరెక్షన్ అయితే చాలా బాగా చేశాడు. కొన్ని విసిగించే సీన్స్ ని కూడా ఆయన కామెడీగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అది చాలా అంటే చాలా వర్కౌట్ అయింది. ఈ ఇక సినిమాటోగ్రఫీ ఈ హారర్ కామెడీ సినిమాకి బాగా అంటే చాలా బాగా సెట్ అయింది. సినిమాకి గ్రాఫిక్స్ ఎంత కావాలో అంతే బాగా ఉన్నాయి. హిప్ హాప్ తమిళన్ అది అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా సెట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ చాలా బాగా సెట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన నటీనటులుగా తెరకెక్కిన మూవీ బాక్. ఈ మూవీ ప్రజాదరణ పొందిందా లేదా అనేది రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. చోరీలోకి వెళ్ళినట్టయితే శివశంకర్ ఒక న్యాయవాది. అతను తన సోదరి శివానిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ బాక్ అనే చెడు ఆత్మ వారి కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తుంది. శివాని ఆత్మగా మారి పిల్లలను ఎలా కాపాడింది, వారిని రక్షించడానికి శివుడు ఏం చేశాడు, మరియు వారు మాయా సహాయంతో బాక్ ను ఎలా ఓడించారు కథ చివరిలో చాలా ఆశ్చర్యకరమైన మలుపులతో ఉంటుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకైతే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగింది. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే చాలా రిచ్ గా ఉన్నాయి. దర్శకుడు సుందర్ హారర్ కామెడీ మూవీకి తెరకెక్కించి విజయం సాధించాడు. ఈ మూవీని మనం ముందుకు తీసుకొచ్చారు. ఈ జానర్ లోని వేరే సినిమాల మాదిరిగానే ఇందులో కామెడీ ఇంకా భయానక సీన్స్ మిక్స్ చేసి ఉన్నారు. కామెడీ ఇంకా హారర్ అంశాలను బ్యాలెన్స్ చేయడంలో సుందర్ అద్భుతంగా పనిచేశాడు. యాక్టర్స్ ముఖ్యంగా తమన్నా భాటియా తమ నటనలో అద్భుతంగా నటించారు. రాశి ఖన్నా కూడా చాలా బాగా చేసింది. సుందర్ హీరోగా నటించిన ఈ మూవీలో ముఖ్యంగా భయపెట్టే సీన్ తన నటనతో అద్భుతంగా నటించాడు. సి కూడా బాగా చేశాడు. ముఖ్య పాత్రలు పోషించిన కోవై సరళ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తమ నటనతో అద్భుతంగా నటించారు. మిగిలిన యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. సుందర్ ఈ మూవీకి దర్శకుడు ఇంకా మరియు భయానకంగా మరియు ఫన్నీగా కొన్ని సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హాఫ్ ఆఫ్ హిప్ హాప్ తమిళ సంగీతం కూడా చాలా బాగా ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే అందులో మొదటిగా మాట్లాడుకునేది డైరెక్టర్ గురించి. సుందర్ సి డైరెక్షన్ అయితే చాలా బాగా చేశాడు. కొన్ని విసిగించే సీన్స్ ని కూడా ఆయన కామెడీగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అది చాలా అంటే చాలా వర్కౌట్ అయింది. ఈ ఇక సినిమాటోగ్రఫీ ఈ హారర్ కామెడీ సినిమాకి బాగా అంటే చాలా బాగా సెట్ అయింది. సినిమాకి గ్రాఫిక్స్ ఎంత కావాలో అంతే బాగా ఉన్నాయి. హిప్ హాప్ తమిళన్ అది అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా సెట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ చాలా బాగా సెట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన నటీనటులుగా తెరకెక్కిన మూవీ బాక్. ఈ మూవీ ప్రజాదరణ పొందిందా లేదా అనేది రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. చోరీలోకి వెళ్ళినట్టయితే శివశంకర్ ఒక న్యాయవాది. అతను తన సోదరి శివానిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ బాక్ అనే చెడు ఆత్మ వారి కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తుంది. శివాని ఆత్మగా మారి పిల్లలను ఎలా కాపాడింది, వారిని రక్షించడానికి శివుడు ఏం చేశాడు, మరియు వారు మాయా సహాయంతో బాక్ ను ఎలా ఓడించారు కథ చివరిలో చాలా ఆశ్చర్యకరమైన మలుపులతో ఉంటుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకైతే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగింది. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే చాలా రిచ్ గా ఉన్నాయి. దర్శకుడు సుందర్ హారర్ కామెడీ మూవీకి తెరకెక్కించి విజయం సాధించాడు. ఈ మూవీని మనం ముందుకు తీసుకొచ్చారు. ఈ జానర్ లోని
వేరే సినిమాల మాదిరిగానే ఇందులో కామెడీ ఇంకా భయానక సీన్స్ మిక్స్ చేసి ఉన్నారు. కామెడీ ఇంకా హారర్ అంశాలను బ్యాలెన్స్ చేయడంలో సుందర్ అద్భుతంగా పనిచేశాడు. యాక్టర్ ముఖ్యంగా తమన్నా భాటియా తమ నటనలో అద్భుతంగా నటించారు. రాశి ఖన్నా కూడా చాలా బాగా చేసింది. సుందర్ హీరోగా నటించిన ఈ మూవీలో ముఖ్యంగా భయపెట్టే సీన్ తన నటనతో అద్భుతంగా నటించాడు. సి కూడా బాగా చేశాడు. ముఖ్య పాత్రలు పోషించిన కోవై సరళ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తమ నటనతో అద్భుతంగా నటించారు. మిగిలిన యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. సుందర్ ఈ మూవీకి దర్శకుడు ఇంకా మరియు భయానకంగా మరియు ఫన్నీగా కొన్ని సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హాఫ్ ఆఫ్ హిప్ హాప్ తమిళ సంగీతం కూడా చాలా బాగా ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే అందులో మొదటిగా మాట్లాడుకునేది డైరెక్టర్ గురించే. సుందర్ సింగ్ డైరెక్షన్ అయితే చాలా బాగా చేశాడు. కొన్ని విసిగించే సీన్స్ ని కూడా ఆయన కామెడీగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అది చాలా అంటే చాలా వర్కౌట్ అయింది. ఈ ఇక సినిమాటోగ్రఫీ ఈ హారర్ కామెడీ సినిమాకి బాగా అంటే చాలా బాగా సెట్ అయింది. సినిమాకి గ్రాఫిక్ ఎంత కావాలో అంతే బాగా ఉన్నాయి. హిప్ హాప్ తమిళన్ అది అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా సెట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ చాలా బాగా సెట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన నటీనటులుగా తెరకెక్కిన మూవీ బాక్. ఈ మూవీ ప్రజాదరణ పొందిందా లేదా అనేది రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. చోరీలోకి వెళ్ళినట్టయితే శివశంకర్ ఒక న్యాయవాది. అతను తన సోదరి శివానిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ బాక్ అనే చెడు ఆత్మ వారి కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తుంది. శివాని ఆత్మగా మారి పిల్లలను ఎలా కాపాడింది, వారిని రక్షించడానికి శివుడు ఏం చేశాడు, మరియు వారు మాయా సహాయంతో బాక్ ను ఎలా ఓడించారు కథ చివరిలో చాలా ఆశ్చర్యకరమైన మలుపులతో ఉంటుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకైతే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగింది. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే చాలా రిచ్ గా ఉన్నాయి. దర్శకుడు సుందర్ హారర్ కామెడీ మూవీకి తెరకెక్కించి విజయం సాధించాడు. ఈ మూవీని మనం ముందుకు తీసుకొచ్చారు. ఈ జానర్ లోని వేరే సినిమాల మాదిరిగానే ఇందులో కామెడీ ఇంకా భయానక సీన్స్ మిక్స్ చేసి ఉన్నారు. కామెడీ ఇంకా హారర్ అంశాలను బ్యాలెన్స్ చేయడంలో సుందర్ అద్భుతంగా పనిచేశారు. యాక్టర్ ముఖ్యంగా తమన్నా భాటియా తమ నటనలో అద్భుతంగా నటించారు. రాశి ఖన్నా కూడా చాలా బాగా చేసింది. సుందర్ హీరోగా నటించిన ఈ మూవీలో ముఖ్యంగా భయపెట్టే సీన్ తన నటనతో అద్భుతంగా నటించాడు. సి కూడా బాగా చేశాడు. ముఖ్య పాత్రలు పోషించిన కోవై సరళ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తమ నటనతో అద్భుతంగా నటించాడు. మిగిలిన యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. సుందర్ ఈ మూవీకి దర్శకుడు ఇంకా మరియు భయానకంగా మరియు ఫన్నీగా కొన్ని సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హాఫ్ ఆఫ్ హిప్ హాప్ తమిళ సంగీతం కూడా చాలా బాగా ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే అందులో మొదటిగా మాట్లాడుకునేది డైరెక్టర్ గురించే. సుందర్ సి డైరెక్షన్ అయితే చాలా బాగా చేశాడు. కొన్ని విసిగించే సీన్స్ ని కూడా ఆయన కామెడీగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అది చాలా అంటే చాలా వర్కౌట్ అయింది. ఈ ఇక సినిమాటోగ్రఫీ ఈ హారర్ కామెడీ సినిమాకి బాగా అంటే చాలా బాగా సెట్ అయింది. సినిమాకి గ్రాఫిక్ ఎంత కావాలో అంతే బాగా ఉన్నాయి. హిప్ హాప్ తమిళన్ అది అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా సెట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ చాలా బాగా సెట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన నటీనటులుగా తెరకెక్కిన మూవీ బాక్. ఈ మూవీ ప్రజాదరణ పొందిందా లేదా అనేది రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. చోరీలోకి వెళ్ళినట్టయితే శివశంకర్ ఒక న్యాయవాది. అతను తన సోదరి శివానిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ బాక్ అనే చెడు ఆత్మ వారి కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తుంది. శివాని ఆత్మగా మారి పిల్లలను ఎలా కాపాడింది, వారిని రక్షించడానికి శివుడు ఏం చేశాడు, మరియు వారు మాయా సహాయంతో బాక్ ను ఎలా ఓడించారు కథ చివరిలో చాలా ఆశ్చర్యకరమైన మలుపులతో ఉంటుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకైతే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగింది. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే చాలా రిచ్ గా ఉన్నాయి. దర్శకుడు సుందర్ హారర్ కామెడీ మూవీకి తెరకెక్కించి విజయం సాధించాడు. ఈ మూవీని మనం ముందుకు తీసుకొచ్చారు. ఈ జానర్ లోని వేరే సినిమాల మాదిరిగానే ఇందులో కామెడీ ఇంకా భయానక సీన్స్ మిక్స్ చేసి ఉన్నారు.
కామెడీ ఇంకా హారర్ అంశాలను బ్యాలెన్స్ చేయడంలో సుందర్ అద్భుతంగా పనిచేశాడు. యాక్టర్ ముఖ్యంగా తమన్నా భాటియా తమ నటనలో అద్భుతంగా నటించారు. రాజీవ్ ఖన్నా కూడా చాలా బాగా చేసింది. సుందర్ హీరోగా నటించిన ఈ మూవీలో ముఖ్యంగా భయపెట్టే సీన్ తన నటనతో అద్భుతంగా నటించాడు. సి కూడా బాగా చేశాడు. ముఖ్య పాత్రలు పోషించిన కోవై సరళ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తమ నటనతో అద్భుతంగా నటించారు. మిగిలిన యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. సుందర్ ఈ మూవీకి దర్శకుడు ఇంకా మరియు భయానకంగా మరియు ఫన్నీగా కొన్ని సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హాఫ్ ఆఫ్ హిప్ హాప్ తమిళ సంగీతం కూడా చాలా బాగా ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే అందులో మొదటిగా మాట్లాడుకునేది డైరెక్టర్ గురించే. సుందర్ సింగ్ డైరెక్షన్ అయితే చాలా బాగా చేశాడు. కొన్ని విసిగించే సీన్స్ ని కూడా ఆయన కామెడీగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అది చాలా అంటే చాలా వర్కౌట్ అయింది. ఈ ఇక సినిమాటోగ్రఫీ ఈ హారర్ కామెడీ సినిమాకి బాగా అంటే చాలా బాగా సెట్ అయింది. సినిమాకి గ్రాఫిక్ ఎంత కావాలో అంతే బాగా ఉన్నాయి. హిప్ హాప్ తమిళన్ అది అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా సెట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ చాలా బాగా సెట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన నటీనటులుగా తెరకెక్కిన మూవీ బాక్. ఈ మూవీ ప్రజాదరణ పొందిందా లేదా అనేది రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. చోరీలోకి వెళ్ళినట్టయితే శివశంకర్ ఒక న్యాయవాది. అతను తన సోదరి శివానిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ బాక్ అనే చెడు ఆత్మ వారి కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తుంది. శివాని ఆత్మగా మారి పిల్లలను ఎలా కాపాడింది, వారిని రక్షించడానికి శివుడు ఏం చేశాడు, మరియు వారు మాయా సహాయంతో బాక్ ను ఎలా ఓడించారు కథ చివరిలో చాలా ఆశ్చర్యకరమైన మలుపులతో ఉంటుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకైతే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగింది. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే చాలా రిచ్ గా ఉన్నాయి. దర్శకుడు సుందర్ హారర్ కామెడీ మూవీకి తెరకెక్కించి విజయం సాధించాడు. ఈ మూవీని మనం ముందుకు తీసుకొచ్చారు. ఈ జానర్ లోని వేరే సినిమాల మాదిరిగానే ఇందులో కామెడీ ఇంకా భయానక సీన్స్ మిక్స్ చేసి ఉన్నారు. కామెడీ ఇంకా హారర్ అంశాలను బ్యాలెన్స్ చేయడంలో సుందర్ అద్భుతంగా పనిచేశాడు. యాక్టర్ ముఖ్యంగా తమన్నా భాటియా తమ నటనలో అద్భుతంగా నటించారు. రాశి ఖన్నా కూడా చాలా బాగా చేసింది. సుందర్ హీరోగా నటించిన ఈ మూవీలో ముఖ్యంగా భయపెట్టే సీన్ తన నటనతో అద్భుతంగా నటించాడు. సి కూడా బాగా చేశాడు. ముఖ్య పాత్రలు పోషించిన కోవై సరళ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తమ నటనతో అద్భుతంగా నటించారు. మిగిలిన యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. సుందర్ ఈ మూవీకి దర్శకుడు ఇంకా మరియు భయానకంగా మరియు ఫన్నీగా కొన్ని సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హాఫ్ ఆఫ్ హిప్ హాప్ తమిళ సంగీతం కూడా చాలా బాగా ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే అందులో మొదటిగా మాట్లాడుకునేది డైరెక్టర్ గురించే. సుందర్ సింగ్ డైరెక్షన్ అయితే చాలా బాగా చేశాడు. కొన్ని విసిగించే సీన్స్ ని కూడా ఆయన కామెడీగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అది చాలా అంటే చాలా వర్కౌట్ అయింది. ఈ ఇక సినిమాటోగ్రఫీ ఈ హారర్ కామెడీ సినిమాకి బాగా అంటే చాలా బాగా సెట్ అయింది. సినిమాకి గ్రాఫిక్ ఎంత కావాలో అంతే బాగా ఉన్నాయి. హిప్ హాప్ తమిళన్ అది అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా సెట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ చాలా బాగా సెట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన నటీనటులుగా తెరకెక్కిన మూవీ బాక్. ఈ మూవీ ప్రజాదరణ పొందిందా లేదా అనేది రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. చోరీలోకి వెళ్ళినట్టయితే శివశంకర్ ఒక న్యాయవాది. అతను తన సోదరి శివానిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ బాక్ అనే చెడు ఆత్మ వారి కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తుంది. శివాని ఆత్మగా మారి పిల్లలను ఎలా కాపాడింది, వారిని రక్షించడానికి శివుడు ఏం చేశాడు, మరియు వారు మాయా సహాయంతో బాక్ ను ఎలా ఓడించారు కథ చివరిలో చాలా ఆశ్చర్యకరమైన మలుపులతో ఉంటుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకైతే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగింది. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే చాలా రిచ్ గా ఉన్నాయి. దర్శకుడు సుందర్ హారర్ కామెడీ మూవీకి తెరకెక్కించి విజయం సాధించాడు. ఈ మూవీని మనం ముందుకు తీసుకొచ్చారు. ఈ జానర్ లోని వేరే సినిమాల మాదిరిగానే ఇందులో కామెడీ ఇంకా భయానక సీన్స్ మిక్స్ చేసి ఉన్నారు. కామెడీ ఇంకా హారర్ అంశాలను బ్యాలెన్స్ చేయడంలో సుందర్ అద్భుతంగా పనిచేశాడు. యాక్టర్
ముఖ్యంగా తమన్నా భాటియా తమ నటనలో అద్భుతంగా నటించారు. రాశి ఖన్నా కూడా చాలా బాగా చేసింది. సుందర్ హీరోగా నటించిన ఈ మూవీలో ముఖ్యంగా భయపెట్టే సీన్ తన నటనతో అద్భుతంగా నటించాడు. సి కూడా బాగా చేశాడు. ముఖ్య పాత్రలు పోషించిన కోవై సరళ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తమ నటనతో అద్భుతంగా నటించారు. మిగిలిన యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. సుందర్ ఈ మూవీకి దర్శకుడు, ఇంకా మరియు భయానకంగా మరియు ఫన్నీగా కొన్ని సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హాఫ్ ఆఫ్ హిప్ హాప్ తమిళన్ సంగీతం కూడా చాలా బాగా ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే అందులో మొదటిగా మాట్లాడుకునేది డైరెక్టర్ గురించి. సుందర్ సింగ్ డైరెక్షన్ అయితే చాలా బాగా చేశాడు. కొన్ని విసిగించే సీన్స్ ని కూడా ఆయన కామెడీగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అది చాలా అంటే చాలా వర్కౌట్ అయింది. ఇక సినిమాటోగ్రఫీ ఈ హారర్ కామెడీ సినిమాకి బాగా అంటే చాలా బాగా సెట్ అయింది. సినిమాకి గ్రాఫిక్స్ ఎంత కావాలో అంతే బాగా ఉన్నాయి. హిప్ హాప్ తమిళన్ అది అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా సెట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ చాలా బాగా సెట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన నటీనటులుగా తెరకెక్కిన మూవీ బాక్. ఈ మూవీ ప్రజాదరణ పొందిందా లేదా అనేది రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. చోరీలోకి వెళ్ళినట్టయితే శివశంకర్ ఒక న్యాయవాది. అతను తన సోదరి శివానిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ బాక్ అనే చెడు ఆత్మ వారి కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తుంది. శివాని ఆత్మగా మారి పిల్లలను ఎలా కాపాడింది, వారిని రక్షించడానికి శివుడు ఏం చేశాడు, మరియు వారు మాయా సహాయంతో బాక్ ను ఎలా ఓడించారు కథ చివరిలో చాలా ఆశ్చర్యకరమైన మలుపులతో ఉంటుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకైతే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగింది. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే చాలా రిచ్ గా ఉన్నాయి. దర్శకుడు సుందర్ హారర్ కామెడీ మూవీకి తెరకెక్కించి విజయం సాధించాడు. ఈ మూవీని మనం ముందుకు తీసుకొచ్చారు. ఈ జానర్ లోని వేరే సినిమాల మాదిరిగానే ఇందులో కామెడీ ఇంకా భయానక సీన్స్ మిక్స్ చేసి ఉన్నారు. కామెడీ ఇంకా హారర్ అంశాలను బ్యాలెన్స్ చేయడంలో సుందర్ అద్భుతంగా పనిచేశాడు. యాక్టర్ ముఖ్యంగా తమన్నా భాటియా తమ నటనలో అద్భుతంగా నటించారు. రాశి ఖన్నా కూడా చాలా బాగా చేసింది. సుందర్ హీరోగా నటించిన ఈ మూవీలో ముఖ్యంగా భయపెట్టే సీన్ తన నటనతో అద్భుతంగా నటించాడు. సి కూడా బాగా చేశాడు. ముఖ్య పాత్రలు పోషించిన కోవై సరళ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తమ నటనతో అద్భుతంగా నటించారు. మిగిలిన యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. సుందర్ ఈ మూవీకి దర్శకుడు, ఇంకా మరియు భయానకంగా మరియు ఫన్నీగా కొన్ని సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హాఫ్ ఆఫ్ హిప్ హాప్ తమిళన్ సంగీతం కూడా చాలా బాగా ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే అందులో మొదటిగా మాట్లాడుకునేది డైరెక్టర్ గురించి. సుందర్ సింగ్ డైరెక్షన్ అయితే చాలా బాగా చేశాడు. కొన్ని విసిగించే సీన్స్ ని కూడా ఆయన కామెడీగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అది చాలా అంటే చాలా వర్కౌట్ అయింది. ఇక సినిమాటోగ్రఫీ ఈ హారర్ కామెడీ సినిమాకి బాగా అంటే చాలా బాగా సెట్ అయింది. సినిమాకి గ్రాఫిక్స్ ఎంత కావాలో అంతే బాగా ఉన్నాయి. హిప్ హాప్ తమిళన్ అది అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా సెట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ చాలా బాగా సెట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన నటీనటులుగా తెరకెక్కిన మూవీ బాక్. ఈ మూవీ ప్రజాదరణ పొందిందా లేదా అనేది రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. చోరీలోకి వెళ్ళినట్టయితే శివశంకర్ ఒక న్యాయవాది. అతను తన సోదరి శివానిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ బాక్ అనే చెడు ఆత్మ వారి కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తుంది. శివాని ఆత్మగా మారి పిల్లలను ఎలా కాపాడింది, వారిని రక్షించడానికి శివుడు ఏం చేశాడు, మరియు వారు మాయా సహాయంతో బాక్ ను ఎలా ఓడించారు కథ చివరిలో చాలా ఆశ్చర్యకరమైన మలుపులతో ఉంటుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకైతే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగింది. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే చాలా రిచ్ గా ఉన్నాయి. దర్శకుడు సుందర్ హారర్ కామెడీ మూవీకి తెరకెక్కించి విజయం సాధించాడు. ఈ మూవీని మనం ముందుకు తీసుకొచ్చారు. ఈ జానర్ లోని వేరే సినిమాల మాదిరిగానే ఇందులో కామెడీ ఇంకా భయానక సీన్స్ మిక్స్ చేసి ఉన్నారు. కామెడీ ఇంకా హారర్ అంశాలను బ్యాలెన్స్ చేయడంలో సుందర్ అద్భుతంగా పనిచేశాడు. యాక్టర్ ముఖ్యంగా తమన్నా భాటియా తమ నటనలో అద్భుతంగా నటించారు. రాశి ఖన్నా కూడా చాలా బాగా చేసింది.
సుందర్ హీరోగా నటించిన ఈ మూవీలో ముఖ్యంగా భయపెట్టే సీన్ తన నటనతో అద్భుతంగా నటించాడు. సి కూడా బాగా చేశాడు. ముఖ్య పాత్రలు పోషించిన కోవై సరళ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తమ నటనతో అద్భుతంగా నటించారు. మిగిలిన యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. సుందర్ ఈ మూవీకి దర్శకుడు, ఇంకా మరియు భయానకంగా మరియు ఫన్నీగా కొన్ని సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హాఫ్ ఆఫ్ హిప్ హాప్ తమిళన్ సంగీతం కూడా చాలా బాగా ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే అందులో మొదటిగా మాట్లాడుకునేది డైరెక్టర్ గురించే. సుందర్ సింగ్ డైరెక్షన్ అయితే చాలా బాగా చేశాడు. కొన్ని విసిగించే సీన్స్ ని కూడా ఆయన కామెడీగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అది చాలా అంటే చాలా వర్కౌట్ అయింది. ఈ ఇక సినిమాటోగ్రఫీ ఈ హారర్ కామెడీ సినిమాకి బాగా అంటే చాలా బాగా సెట్ అయింది. సినిమాకి గ్రాఫిక్ ఎంత కావాలో అంతే బాగా ఉన్నాయి. హిప్ హాప్ తమిళన్ అది అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా సెట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ చాలా బాగా సెట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన నటీనటులుగా తెరకెక్కిన మూవీ బాక్. ఈ మూవీ ప్రజాదరణ పొందిందా లేదా అనేది రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. చోరీలోకి వెళ్ళినట్టయితే శివశంకర్ ఒక న్యాయవాది. అతను తన సోదరి శివానిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ బాక్ అనే చెడు ఆత్మ వారి కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తుంది. శివాని ఆత్మగా మారి పిల్లలను ఎలా కాపాడింది, వారిని రక్షించడానికి శివుడు ఏం చేశాడు, మరియు వారు మాయా సహాయంతో బాక్ ను ఎలా ఓడించారు కథ చివరిలో చాలా ఆశ్చర్యకరమైన మలుపులతో ఉంటుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకైతే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగింది. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే చాలా రిచ్ గా ఉన్నాయి. దర్శకుడు సుందర్ హారర్ కామెడీ మూవీకి తెరకెక్కించి విజయం సాధించాడు. ఈ మూవీని మనం ముందుకు తీసుకొచ్చారు. ఈ జానర్ లోని వేరే సినిమాల మాదిరిగానే ఇందులో కామెడీ ఇంకా భయానక సీన్స్ మిక్స్ చేసి ఉన్నారు. కామెడీ ఇంకా హారర్ అంశాలను బ్యాలెన్స్ చేయడంలో సుందర్ అద్భుతంగా పనిచేశారు. యాక్టర్స్ ముఖ్యంగా తమన్నా భాటియా తమ నటనలో అద్భుతంగా నటించారు. రాశి ఖన్నా కూడా చాలా బాగా చేసింది. సుందర్ హీరోగా నటించిన ఈ మూవీలో ముఖ్యంగా భయపెట్టే సీన్ తన నటనతో అద్భుతంగా నటించాడు. సి కూడా బాగా చేశాడు. ముఖ్య పాత్రలు పోషించిన కోవై సరళ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తమ నటనతో అద్భుతంగా నటించారు. మిగిలిన యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. సుందర్ ఈ మూవీకి దర్శకుడు, ఇంకా మరియు భయానకంగా మరియు ఫన్నీగా కొన్ని సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హాఫ్ ఆఫ్ హిప్ హాప్ తమిళన్ సంగీతం కూడా చాలా బాగా ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే అందులో మొదటిగా మాట్లాడుకునేది డైరెక్టర్ గురించే. సుందర్ సి డైరెక్షన్ అయితే చాలా బాగా చేశాడు. కొన్ని విసిగించే సీన్స్ ని కూడా ఆయన కామెడీగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అది చాలా అంటే చాలా వర్కౌట్ అయింది. ఈ ఇక సినిమాటోగ్రఫీ ఈ హారర్ కామెడీ సినిమాకి బాగా అంటే చాలా బాగా సెట్ అయింది. సినిమాకి గ్రాఫిక్ ఎంత కావాలో అంతే బాగా ఉన్నాయి. హిప్ హాప్ తమిళన్ అది అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా సెట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ చాలా బాగా సెట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన నటీనటులుగా తెరకెక్కిన మూవీ బాక్. ఈ మూవీ ప్రజాదరణ పొందిందా లేదా అనేది రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. చోరీలోకి వెళ్ళినట్టయితే శివశంకర్ ఒక న్యాయవాది. అతను తన సోదరి శివానిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ బాక్ అనే చెడు ఆత్మ వారి కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తుంది. శివాని ఆత్మగా మారి పిల్లలను ఎలా కాపాడింది, వారిని రక్షించడానికి శివుడు ఏం చేశాడు, మరియు వారు మాయా సహాయంతో బాక్ ను ఎలా ఓడించారు కథ చివరిలో చాలా ఆశ్చర్యకరమైన మలుపులతో ఉంటుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకైతే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగింది. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే చాలా రిచ్ గా ఉన్నాయి. దర్శకుడు సుందర్ హారర్ కామెడీ మూవీకి తెరకెక్కించి విజయం సాధించాడు. ఈ మూవీని మనం ముందుకు తీసుకొచ్చారు. ఈ జానర్ లోని వేరే సినిమాల మాదిరిగానే ఇందులో కామెడీ ఇంకా భయానక సీన్స్ మిక్స్ చేసి ఉన్నారు. కామెడీ ఇంకా హారర్ అంశాలను బ్యాలెన్స్ చేయడంలో సుందర్ అద్భుతంగా పనిచేశారు. యాక్టర్స్ ముఖ్యంగా తమన్నా భాటియా తమ నటనలో అద్భుతంగా నటించారు. రాశి ఖన్నా కూడా చాలా బాగా చేసింది. సుందర్ హీరోగా నటించిన ఈ మూవీలో ముఖ్యంగా భయపెట్టే సీన్ తన నటనతో అద్భుతంగా నటించాడు.
సి కూడా బాగా చేశాడు. ముఖ్య పాత్రలు పోషించిన కోవై సరళ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తమ నటనతో అద్భుతంగా నటించారు. మిగిలిన యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. సుందర్ ఈ మూవీకి దర్శకుడు ఇంకా మరియు భయానకంగా మరియు ఫన్నీగా కొన్ని సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హాఫ్ ఆఫ్ హిప్ హాప్ తమిళ సంగీతం కూడా చాలా బాగా ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే అందులో మొదటిగా మాట్లాడుకునేది డైరెక్టర్ గురించే. సుందర్ సింగ్ డైరెక్షన్ అయితే చాలా బాగా చేశాడు. కొన్ని విసిగించే సీన్స్ ని కూడా ఆయన కామెడీగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అది చాలా అంటే చాలా వర్కౌట్ అయింది. ఈ ఇక సినిమాటోగ్రఫీ ఈ హారర్ కామెడీ సినిమాకి బాగా అంటే చాలా బాగా సెట్ అయింది. సినిమాకి గ్రాఫిక్ ఎంత కావాలో అంతే బాగా ఉన్నాయి. హిప్ హాప్ తమిళన్ అది అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా సెట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ చాలా బాగా సెట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన నటీనటులుగా తెరకెక్కిన మూవీ బాక్. ఈ మూవీ ప్రజాదరణ పొందిందా లేదా అనేది రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. స్టోరీలోకి వెళ్ళినట్టయితే శివశంకర్ ఒక న్యాయవాది. అతను తన సోదరి శివానిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ బాక్ అనే చెడు ఆత్మ వారి కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తుంది. శివాని ఆత్మగా మారి పిల్లలను ఎలా కాపాడింది, వారిని రక్షించడానికి శివుడు ఏం చేశాడు, మరియు వారు మాయా సహాయంతో బాక్ ను ఎలా ఓడించారు కథ చివరిలో చాలా ఆశ్చర్యకరమైన మలుపులతో ఉంటుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకైతే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగింది. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే చాలా రిచ్ గా ఉన్నాయి. దర్శకుడు సుందర్ హారర్ కామెడీ మూవీకి తెరకెక్కించి విజయం సాధించాడు. ఈ మూవీని మనం ముందుకు తీసుకొచ్చారు. ఈ జానర్ లోని వేరే సినిమాల మాదిరిగానే ఇందులో కామెడీ ఇంకా భయానక సీన్స్ మిక్స్ చేసి ఉన్నారు. కామెడీ ఇంకా హారర్ అంశాలను బ్యాలెన్స్ చేయడంలో సుందర్ అద్భుతంగా పనిచేశాడు. యాక్టర్స్ ముఖ్యంగా తమన్నా భాటియా తమ నటనలో అద్భుతంగా నటించారు. రాశి ఖన్నా కూడా చాలా బాగా చేసింది. సుందర్ హీరోగా నటించిన ఈ మూవీలో ముఖ్యంగా భయపెట్టే సీన్ తన నటనతో అద్భుతంగా నటించాడు. సి కూడా బాగా చేశాడు. ముఖ్య పాత్రలు పోషించిన కోవై సరళ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తమ నటనతో అద్భుతంగా నటించారు. మిగిలిన యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. సుందర్ ఈ మూవీకి దర్శకుడు ఇంకా మరియు భయానకంగా మరియు ఫన్నీగా కొన్ని సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హాఫ్ ఆఫ్ హిప్ హాప్ తమిళ సంగీతం కూడా చాలా బాగా ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే అందులో మొదటిగా మాట్లాడుకునేది డైరెక్టర్ గురించే. సుందర్ సింగ్ డైరెక్షన్ అయితే చాలా బాగా చేశాడు. కొన్ని విసిగించే సీన్స్ ని కూడా ఆయన కామెడీగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అది చాలా అంటే చాలా వర్కౌట్ అయింది. ఈ ఇక సినిమాటోగ్రఫీ ఈ హారర్ కామెడీ సినిమాకి బాగా అంటే చాలా బాగా సెట్ అయింది. సినిమాకి గ్రాఫిక్ ఎంత కావాలో అంతే బాగా ఉన్నాయి. హిప్ హాప్ తమిళన్ అది అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా సెట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ చాలా బాగా సెట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన నటీనటులుగా తెరకెక్కిన మూవీ బాక్. ఈ మూవీ ప్రజాదరణ పొందిందా లేదా అనేది రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. స్టోరీలోకి వెళ్ళినట్టయితే శివశంకర్ ఒక న్యాయవాది. అతను తన సోదరి శివానిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ బాక్ అనే చెడు ఆత్మ వారి కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తుంది. శివాని ఆత్మగా మారి పిల్లలను ఎలా కాపాడింది, వారిని రక్షించడానికి శివుడు ఏం చేశాడు, మరియు వారు మాయా సహాయంతో బాక్ ను ఎలా ఓడించారు కథ చివరిలో చాలా ఆశ్చర్యకరమైన మలుపులతో ఉంటుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకైతే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగింది. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే చాలా రిచ్ గా ఉన్నాయి. దర్శకుడు సుందర్ హారర్ కామెడీ మూవీకి తెరకెక్కించి విజయం సాధించాడు. ఈ మూవీని మనం ముందుకు తీసుకొచ్చారు. ఈ జానర్ లోని వేరే సినిమాల మాదిరిగానే ఇందులో కామెడీ ఇంకా భయానక సీన్స్ మిక్స్ చేసి ఉన్నారు. కామెడీ ఇంకా హారర్ అంశాలను బ్యాలెన్స్ చేయడంలో సుందర్ అద్భుతంగా పనిచేశారు. యాక్టర్స్ ముఖ్యంగా తమన్నా భాటియా తమ నటనలో అద్భుతంగా నటించారు. రాశి ఖన్నా కూడా చాలా బాగా చేసింది. సుందర్ హీరోగా నటించిన ఈ మూవీలో ముఖ్యంగా భయపెట్టే సీన్ తన నటనతో అద్భుతంగా నటించాడు. సి కూడా బాగా చేశాడు. ముఖ్య పాత్రలు పోషించిన కోవై సరళ, వెన్నెల కిషోర్,
శ్రీనివాస్ రెడ్డి తమ నటనతో అద్భుతంగా నటించారు. మిగిలిన యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. సుందర్ ఈ మూవీకి దర్శకుడు, ఇంకా మరియు భయానకంగా మరియు ఫన్నీగా కొన్ని సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హాఫ్ ఆఫ్ హిప్ తమిళ్ తమిళన్ సంగీతం కూడా చాలా బాగా ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే అందులో మొదటిగా మాట్లాడుకునేది డైరెక్టర్ గురించే. సుందర్ సింగ్ డైరెక్షన్ అయితే చాలా బాగా చేశాడు. కొన్ని విసిగించే సీన్స్ ని కూడా ఆయన కామెడీగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అది చాలా అంటే చాలా వర్కౌట్ అయింది. ఇక సినిమాటోగ్రఫీ ఈ హారర్ కామెడీ సినిమాకి బాగా అంటే చాలా బాగా సెట్ అయింది. సినిమాకి గ్రాఫిక్స్ ఎంత కావాలో అంతే బాగా ఉన్నాయి. హిప్ హాప్ తమిళన్ అది అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా సెట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ చాలా బాగా సెట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన నటీనటులుగా తెరకెక్కిన మూవీ బాక్. ఈ మూవీ ప్రజాదరణ పొందిందా లేదా అనేది రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. చోరీలోకి వెళ్ళినట్టయితే శివశంకర్ ఒక న్యాయవాది. అతను తన సోదరి శివానిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ బాక్ అనే చెడు ఆత్మ వారి కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తుంది. శివాని ఆత్మగా మారి పిల్లలను ఎలా కాపాడింది, వారిని రక్షించడానికి శివుడు ఏం చేశాడు, మరియు వారు మాయా సహాయంతో బాక్ ను ఎలా ఓడించారు కథ చివరిలో చాలా ఆశ్చర్యకరమైన మలుపులతో ఉంటుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకైతే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగింది. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే చాలా రిచ్ గా ఉన్నాయి. దర్శకుడు సుందర్ హారర్ కామెడీ మూవీకి తెరకెక్కించి విజయం సాధించాడు. ఈ మూవీని మనం ముందుకు తీసుకొచ్చారు. ఈ జానర్ లోని వేరే సినిమాల మాదిరిగానే ఇందులో కామెడీ ఇంకా భయానక సీన్స్ మిక్స్ చేసి ఉన్నారు. కామెడీ ఇంకా హారర్ అంశాలను బ్యాలెన్స్ చేయడంలో సుందర్ అద్భుతంగా పనిచేశాడు. యాక్టర్ ముఖ్యంగా తమన్నా భాటియా తమ నటనలో అద్భుతంగా నటించారు. రాశి ఖన్నా కూడా చాలా బాగా చేసింది. సుందర్ హీరోగా నటించిన ఈ మూవీలో ముఖ్యంగా భయపెట్టే సీన్ తన నటనతో అద్భుతంగా నటించాడు. సి కూడా బాగా చేశాడు. ముఖ్య పాత్రలు పోషించిన కోవై సరళ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తమ నటనతో అద్భుతంగా నటించారు. మిగిలిన యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. సుందర్ ఈ మూవీకి దర్శకుడు, ఇంకా మరియు భయానకంగా మరియు ఫన్నీగా కొన్ని సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హాఫ్ ఆఫ్ హిప్ హాప్ తమిళన్ సంగీతం కూడా చాలా బాగా ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే అందులో మొదటిగా మాట్లాడుకునేది డైరెక్టర్ గురించే. సుందర్ సింగ్ డైరెక్షన్ అయితే చాలా బాగా చేశాడు. కొన్ని విసిగించే సీన్స్ ని కూడా ఆయన కామెడీగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అది చాలా అంటే చాలా వర్కౌట్ అయింది. ఇక సినిమాటోగ్రఫీ ఈ హారర్ కామెడీ సినిమాకి బాగా అంటే చాలా బాగా సెట్ అయింది. సినిమాకి గ్రాఫిక్స్ ఎంత కావాలో అంతే బాగా ఉన్నాయి. హిప్ హాప్ తమిళన్ అది అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా సెట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ చాలా బాగా సెట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన నటీనటులుగా తెరకెక్కిన మూవీ బాక్. ఈ మూవీ ప్రజాదరణ పొందిందా లేదా అనేది రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. చోరీలోకి వెళ్ళినట్టయితే శివశంకర్ ఒక న్యాయవాది. అతను తన సోదరి శివానిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ బాక్ అనే చెడు ఆత్మ వారి కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తుంది. శివాని ఆత్మగా మారి పిల్లలను ఎలా కాపాడింది, వారిని రక్షించడానికి శివుడు ఏం చేశాడు, మరియు వారు మాయా సహాయంతో బాక్ ను ఎలా ఓడించారు కథ చివరిలో చాలా ఆశ్చర్యకరమైన మలుపులతో ఉంటుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకైతే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగింది. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే చాలా రిచ్ గా ఉన్నాయి. దర్శకుడు సుందర్ హారర్ కామెడీ మూవీకి తెరకెక్కించి విజయం సాధించాడు. ఈ మూవీని మనం ముందుకు తీసుకొచ్చారు. ఈ జానర్ లోని వేరే సినిమాల మాదిరిగానే ఇందులో కామెడీ ఇంకా భయానక సీన్స్ మిక్స్ చేసి ఉన్నారు. కామెడీ ఇంకా హారర్ అంశాలను బ్యాలెన్స్ చేయడంలో సుందర్ అద్భుతంగా పనిచేశాడు. యాక్టర్ ముఖ్యంగా తమన్నా భాటియా తమ నటనలో అద్భుతంగా నటించారు. రాశి ఖన్నా కూడా చాలా బాగా చేసింది. సుందర్ హీరోగా నటించిన ఈ మూవీలో ముఖ్యంగా భయపెట్టే సీన్ తన నటనతో అద్భుతంగా నటించాడు. సి కూడా బాగా చేశాడు. ముఖ్య పాత్రలు పోషించిన కోవై సరళ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తమ నటనతో అద్భుతంగా నటించారు. మిగిలిన యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు.
సుందర్ ఈ మూవీకి దర్శకుడు ఇంకా మరియు భయానకంగా మరియు ఫన్నీగా కొన్ని సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హాఫ్ ఆఫ్ హిప్ హాప్ తమిళన్ సంగీతం కూడా చాలా బాగా ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే అందులో మొదటిగా మాట్లాడుకునేది డైరెక్టర్ గురించే. సుందర్ సి డైరెక్షన్ అయితే చాలా బాగా చేశాడు. కొన్ని విసిగించే సీన్స్ ని కూడా ఆయన కామెడీగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అది చాలా అంటే చాలా వర్కౌట్ అయింది. ఈ ఇక సినిమాటోగ్రఫీ ఈ హారర్ కామెడీ సినిమాకి బాగా అంటే చాలా బాగా సెట్ అయింది. సినిమాకి గ్రాఫిక్ ఎంత కావాలో అంతే బాగా ఉన్నాయి. హిప్ హాప్ తమిళన్ అది అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా సెట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ చాలా బాగా సెట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన నటీనటులుగా తెరకెక్కిన మూవీ బాక్. ఈ మూవీ ప్రజాదరణ పొందిందా లేదా అనేది రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. చోరీలోకి వెళ్ళినట్టయితే శివశంకర్ ఒక న్యాయవాది. అతను తన సోదరి శివానిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ బాక్ అనే చెడు ఆత్మ వారి కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తుంది. శివాని ఆత్మగా మారి పిల్లలను ఎలా కాపాడింది, వారిని రక్షించడానికి శివుడు ఏం చేశాడు, మరియు వారు మాయా సహాయంతో బాక్ ను ఎలా ఓడించారు కథ చివరిలో చాలా ఆశ్చర్యకరమైన మలుపులతో ఉంటుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకైతే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగింది. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే చాలా రిచ్ గా ఉన్నాయి. దర్శకుడు సుందర్ హారర్ కామెడీ మూవీకి తెరకెక్కించి విజయం సాధించాడు. ఈ మూవీని మనం ముందుకు తీసుకొచ్చారు. ఈ జానర్ లోని వేరే సినిమాల మాదిరిగానే ఇందులో కామెడీ ఇంకా భయానక సీన్స్ మిక్స్ చేసి ఉన్నారు. కామెడీ ఇంకా హారర్ అంశాలను బ్యాలెన్స్ చేయడంలో సుందర్ అద్భుతంగా పనిచేశాడు. యాక్టర్స్ ముఖ్యంగా తమన్నా భాటియా తమ నటనలో అద్భుతంగా నటించారు. రాశి ఖన్నా కూడా చాలా బాగా చేసింది. సుందర్ హీరోగా నటించిన ఈ మూవీలో ముఖ్యంగా భయపెట్టే సీన్ తన నటనతో అద్భుతంగా నటించాడు. సి కూడా బాగా చేశాడు. ముఖ్య పాత్రలు పోషించిన కోవై సరళ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తమ నటనతో అద్భుతంగా నటించాడు. మిగిలిన యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. సుందర్ ఈ మూవీకి దర్శకుడు ఇంకా మరియు భయానకంగా మరియు ఫన్నీగా కొన్ని సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హాఫ్ ఆఫ్ హిప్ హాప్ తమిళన్ సంగీతం కూడా చాలా బాగా ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే అందులో మొదటిగా మాట్లాడుకునేది డైరెక్టర్ గురించే. సుందర్ సి డైరెక్షన్ అయితే చాలా బాగా చేశాడు. కొన్ని విసిగించే సీన్స్ ని కూడా ఆయన కామెడీగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అది చాలా అంటే చాలా వర్కౌట్ అయింది. ఈ ఇక సినిమాటోగ్రఫీ ఈ హారర్ కామెడీ సినిమాకి బాగా అంటే చాలా బాగా సెట్ అయింది. సినిమాకి గ్రాఫిక్ ఎంత కావాలో అంతే బాగా ఉన్నాయి. హిప్ హాప్ తమిళన్ అది అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా సెట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ చాలా బాగా సెట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన నటీనటులుగా తెరకెక్కిన మూవీ బాక్. ఈ మూవీ ప్రజాదరణ పొందిందా లేదా అనేది రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. చోరీలోకి వెళ్ళినట్టయితే శివశంకర్ ఒక న్యాయవాది. అతను తన సోదరి శివానిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ బాక్ అనే చెడు ఆత్మ వారి కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తుంది. శివాని ఆత్మగా మారి పిల్లలను ఎలా కాపాడింది, వారిని రక్షించడానికి శివుడు ఏం చేశాడు, మరియు వారు మాయా సహాయంతో బాక్ ను ఎలా ఓడించారు కథ చివరిలో చాలా ఆశ్చర్యకరమైన మలుపులతో ఉంటుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకైతే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగింది. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే చాలా రిచ్ గా ఉన్నాయి. దర్శకుడు సుందర్ హారర్ కామెడీ మూవీకి తెరకెక్కించి విజయం సాధించాడు. ఈ మూవీని మనం ముందుకు తీసుకొచ్చారు. ఈ జానర్ లోని వేరే సినిమాల మాదిరిగానే ఇందులో కామెడీ ఇంకా భయానక సీన్స్ మిక్స్ చేసి ఉన్నారు. కామెడీ ఇంకా హారర్ అంశాలను బ్యాలెన్స్ చేయడంలో సుందర్ అద్భుతంగా పనిచేశాడు. యాక్టర్స్ ముఖ్యంగా తమన్నా భాటియా తమ నటనలో అద్భుతంగా నటించారు. రాశి ఖన్నా కూడా చాలా బాగా చేసింది. సుందర్ హీరోగా నటించిన ఈ మూవీలో ముఖ్యంగా భయపెట్టే సీన్ తన నటనతో అద్భుతంగా నటించాడు. సి కూడా బాగా చేశాడు. ముఖ్య పాత్రలు పోషించిన కోవై సరళ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తమ నటనతో అద్భుతంగా నటించాడు. మిగిలిన యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. సుందర్ ఈ మూవీకి దర్శకుడు ఇంకా మరియు భయానకంగా మరియు ఫన్నీగా కొన్ని సీన్స్ తో
ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హాఫ్ ఆఫ్ హిప్ హాప్ తమిళ సంగీతం కూడా చాలా బాగా ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే అందులో మొదటిగా మాట్లాడుకునేది డైరెక్టర్ గురించే. సుందర్ సింగ్ డైరెక్షన్ అయితే చాలా బాగా చేశాడు. కొన్ని విసిగించే సీన్స్ ని కూడా ఆయన కామెడీగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అది చాలా అంటే చాలా వర్కౌట్ అయింది. ఈ ఇక సినిమాటోగ్రఫీ ఈ హారర్ కామెడీ సినిమాకి బాగా అంటే చాలా బాగా సెట్ అయింది. సినిమాకి గ్రాఫిక్ ఎంత కావాలో అంతే బాగా ఉన్నాయి. హిప్ హాప్ తమిళన్ అది అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా సెట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ చాలా బాగా కట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన నటీనటులుగా తెరకెక్కిన మూవీ బాక్. ఈ మూవీ ప్రజాదరణ పొందిందా లేదా అనేది రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. స్టోరీలోకి వెళ్ళినట్టయితే శివశంకర్ ఒక న్యాయవాది. అతను తన సోదరి శివానిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ బాక్ అనే చెడు ఆత్మ వారి కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తుంది. శివాని ఆత్మగా మారి పిల్లలను ఎలా కాపాడింది, వారిని రక్షించడానికి శివుడు ఏం చేశాడు, మరియు వారు మాయా సహాయంతో బాక్ ను ఎలా ఓడించారు కథ చివరిలో చాలా ఆశ్చర్యకరమైన మలుపులతో ఉంటుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకైతే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగింది. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే చాలా రిచ్ గా ఉన్నాయి. దర్శకుడు సుందర్ హారర్ కామెడీ మూవీకి తెరకెక్కించి విజయం సాధించాడు. ఈ మూవీని మనం ముందుకు తీసుకొచ్చారు. ఈ జానర్ లోని వేరే సినిమాల మాదిరిగానే ఇందులో కామెడీ ఇంకా భయానక సీన్స్ మిక్స్ చేసి ఉన్నారు. కామెడీ ఇంకా హారర్ అంశాలను బ్యాలెన్స్ చేయడంలో సుందర్ అద్భుతంగా పనిచేశాడు. యాక్టర్ ముఖ్యంగా తమన్నా భాటియా తమ నటనలో అద్భుతంగా నటించారు. రాశి ఖన్నా కూడా చాలా బాగా చేసింది. సుందర్ హీరోగా నటించిన ఈ మూవీలో ముఖ్యంగా భయపెట్టే సీన్ తన నటనతో అద్భుతంగా నటించాడు. సి కూడా బాగా చేశాడు. ముఖ్య పాత్రలు పోషించిన కోవై సరళ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తమ నటనతో అద్భుతంగా నటించారు. మిగిలిన యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. సుందర్ ఈ మూవీకి దర్శకుడు ఇంకా మరియు భయానకంగా మరియు ఫన్నీగా కొన్ని సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హాఫ్ ఆఫ్ హిప్ హాప్ తమిళ సంగీతం కూడా చాలా బాగా ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే అందులో మొదటిగా మాట్లాడుకునేది డైరెక్టర్ గురించే. సుందర్ సింగ్ డైరెక్షన్ అయితే చాలా బాగా చేశాడు. కొన్ని విసిగించే సీన్స్ ని కూడా ఆయన కామెడీగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అది చాలా అంటే చాలా వర్కౌట్ అయింది. ఈ ఇక సినిమాటోగ్రఫీ ఈ హారర్ కామెడీ సినిమాకి బాగా అంటే చాలా బాగా సెట్ అయింది. సినిమాకి గ్రాఫిక్ ఎంత కావాలో అంతే బాగా ఉన్నాయి. హిప్ హాప్ తమిళన్ అది అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా సెట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ చాలా బాగా కట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన నటీనటులుగా తెరకెక్కిన మూవీ బాక్. ఈ మూవీ ప్రజాదరణ పొందిందా లేదా అనేది రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. స్టోరీలోకి వెళ్ళినట్టయితే శివశంకర్ ఒక న్యాయవాది. అతను తన సోదరి శివానిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ బాక్ అనే చెడు ఆత్మ వారి కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తుంది. శివాని ఆత్మగా మారి పిల్లలను ఎలా కాపాడింది, వారిని రక్షించడానికి శివుడు ఏం చేశాడు, మరియు వారు మాయా సహాయంతో బాక్ ను ఎలా ఓడించారు కథ చివరిలో చాలా ఆశ్చర్యకరమైన మలుపులతో ఉంటుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకైతే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగింది. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే చాలా రిచ్ గా ఉన్నాయి. దర్శకుడు సుందర్ హారర్ కామెడీ మూవీకి తెరకెక్కించి విజయం సాధించాడు. ఈ మూవీని మనం ముందుకు తీసుకొచ్చారు. ఈ జానర్ లోని వేరే సినిమాల మాదిరిగానే ఇందులో కామెడీ ఇంకా భయానక సీన్స్ మిక్స్ చేసి ఉన్నారు. కామెడీ ఇంకా హారర్ అంశాలను బ్యాలెన్స్ చేయడంలో సుందర్ అద్భుతంగా పనిచేశారు. యాక్టర్ ముఖ్యంగా తమన్నా భాటియా తమ నటనలో అద్భుతంగా నటించారు. రాశి ఖన్నా కూడా చాలా బాగా చేసింది. సుందర్ హీరోగా నటించిన ఈ మూవీలో ముఖ్యంగా భయపెట్టే సీన్ తన నటనతో అద్భుతంగా నటించాడు. సి కూడా బాగా చేశాడు. ముఖ్య పాత్రలు పోషించిన కోవై సరళ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తమ నటనతో అద్భుతంగా నటించారు. మిగిలిన యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. సుందర్ ఈ మూవీకి దర్శకుడు ఇంకా మరియు భయానకంగా మరియు ఫన్నీగా కొన్ని సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హాఫ్ ఆఫ్ హిప్ హాప్ తమిళ
సంగీతం కూడా చాలా బాగా ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే అందులో మొదటిగా మాట్లాడుకునేది డైరెక్టర్ గురించి. సుందర్ సింగ్ డైరెక్షన్ అయితే చాలా బాగా చేశాడు. కొన్ని విసిగించే సీన్స్ ని కూడా ఆయన కామెడీగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అది చాలా అంటే చాలా వర్కౌట్ అయింది. ఇక సినిమాటోగ్రఫీ ఈ హారర్ కామెడీ సినిమాకి బాగా అంటే చాలా బాగా సెట్ అయింది. సినిమాకి గ్రాఫిక్స్ ఎంత కావాలో అంతే బాగా ఉన్నాయి. హిప్హాప్ తమిళన్ ఆది అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా సెట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ చాలా బాగా సెట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన నటీనటులుగా తెరకెక్కిన మూవీ బాక్. ఈ మూవీ ప్రజాదరణ పొందిందా లేదా అనేది రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. చోరీలోకి వెళ్ళినట్టయితే శివశంకర్ ఒక న్యాయవాది. అతను తన సోదరి శివానిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ బాక్ అనే చెడు ఆత్మ వారి కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తుంది. శివాని ఆత్మగా మారి పిల్లలను ఎలా కాపాడింది, వారిని రక్షించడానికి శివుడు ఏం చేశాడు, మరియు వారు మాయా సహాయంతో బాక్ ను ఎలా ఓడించారు కథ చివరిలో చాలా ఆశ్చర్యకరమైన మలుపులతో ఉంటుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకైతే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగింది. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే చాలా రిచ్ గా ఉన్నాయి. దర్శకుడు సుందర్ హారర్ కామెడీ మూవీకి తెరకెక్కించి విజయం సాధించాడు. ఈ మూవీని మనం ముందుకు తీసుకొచ్చారు. ఈ జానర్ లోని వేరే సినిమాల మాదిరిగానే ఇందులో కామెడీ ఇంకా భయానక సీన్స్ మిక్స్ చేసి ఉన్నారు. కామెడీ ఇంకా హారర్ అంశాలను బ్యాలెన్స్ చేయడంలో సుందర్ అద్భుతంగా పనిచేశాడు. యాక్టర్ ముఖ్యంగా తమన్నా భాటియా తమ నటనలో అద్భుతంగా నటించారు. రాశి ఖన్నా కూడా చాలా బాగా చేసింది. సుందర్ హీరోగా నటించిన ఈ మూవీలో ముఖ్యంగా భయపెట్టే సీన్ తన నటనతో అద్భుతంగా నటించాడు. సి కూడా బాగా చేశాడు. ముఖ్య పాత్రలు పోషించిన కోవై సరళ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తమ నటనతో అద్భుతంగా నటించాడు. మిగిలిన యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. సుందర్ ఈ మూవీకి దర్శకుడు ఇంకా మరియు భయానకంగా మరియు ఫన్నీగా కొన్ని సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హాఫ్ ఆఫ్ హిప్హాప్ తమిళన్ సంగీతం కూడా చాలా బాగా ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే అందులో మొదటిగా మాట్లాడుకునేది డైరెక్టర్ గురించి. సుందర్ సింగ్ డైరెక్షన్ అయితే చాలా బాగా చేశాడు. కొన్ని విసిగించే సీన్స్ ని కూడా ఆయన కామెడీగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అది చాలా అంటే చాలా వర్కౌట్ అయింది. ఇక సినిమాటోగ్రఫీ ఈ హారర్ కామెడీ సినిమాకి బాగా అంటే చాలా బాగా సెట్ అయింది. సినిమాకి గ్రాఫిక్స్ ఎంత కావాలో అంతే బాగా ఉన్నాయి. హిప్హాప్ తమిళన్ ఆది అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా సెట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ చాలా బాగా సెట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన నటీనటులుగా తెరకెక్కిన మూవీ బాక్. ఈ మూవీ ప్రజాదరణ పొందిందా లేదా అనేది రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. చోరీలోకి వెళ్ళినట్టయితే శివశంకర్ ఒక న్యాయవాది. అతను తన సోదరి శివానిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ బాక్ అనే చెడు ఆత్మ వారి కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తుంది. శివాని ఆత్మగా మారి పిల్లలను ఎలా కాపాడింది, వారిని రక్షించడానికి శివుడు ఏం చేశాడు, మరియు వారు మాయా సహాయంతో బాక్ ను ఎలా ఓడించారు కథ చివరిలో చాలా ఆశ్చర్యకరమైన మలుపులతో ఉంటుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకైతే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగింది. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే చాలా రిచ్ గా ఉన్నాయి. దర్శకుడు సుందర్ హారర్ కామెడీ మూవీకి తెరకెక్కించి విజయం సాధించాడు. ఈ మూవీని మనం ముందుకు తీసుకొచ్చారు. ఈ జానర్ లోని వేరే సినిమాల మాదిరిగానే ఇందులో కామెడీ ఇంకా భయానక సీన్స్ మిక్స్ చేసి ఉన్నారు. కామెడీ ఇంకా హారర్ అంశాలను బ్యాలెన్స్ చేయడంలో సుందర్ అద్భుతంగా పనిచేశాడు. యాక్టర్ ముఖ్యంగా తమన్నా భాటియా తమ నటనలో అద్భుతంగా నటించారు. రాశి ఖన్నా కూడా చాలా బాగా చేసింది. సుందర్ హీరోగా నటించిన ఈ మూవీలో ముఖ్యంగా భయపెట్టే సీన్ తన నటనతో అద్భుతంగా నటించాడు. సి కూడా బాగా చేశాడు. ముఖ్య పాత్రలు పోషించిన కోవై సరళ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తమ నటనతో అద్భుతంగా నటించారు. మిగిలిన యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. సుందర్ ఈ మూవీకి దర్శకుడు ఇంకా మరియు భయానకంగా మరియు ఫన్నీగా కొన్ని సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హాఫ్ ఆఫ్ హిప్హాప్ తమిళన్ సంగీతం కూడా చాలా బాగా ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే
అందులో మొదటిగా మాట్లాడుకునేది డైరెక్టర్ గురించే. సుందర్ సింగ్ డైరెక్షన్ అయితే చాలా బాగా చేశాడు. కొన్ని విసిగించే సీన్స్ ని కూడా ఆయన కామెడీగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అది చాలా అంటే చాలా వర్కౌట్ అయింది. ఈ ఇక సినిమాటోగ్రఫీ ఈ హారర్ కామెడీ సినిమాకి బాగా అంటే చాలా బాగా సెట్ అయింది. సినిమాకి గ్రాఫిక్ ఎంత కావాలో అంతే బాగా ఉన్నాయి. హిప్హాప్ తమిళన్ ఆది అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా సెట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ చాలా బాగా సెట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సుందర్ సింగ్, తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన నటీనటులుగా తెరకెక్కిన మూవీ బాక్. ఈ మూవీ ప్రజాదరణ పొందిందా లేదా అనేది రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. చోరీలోకి వెళ్ళినట్టయితే శివశంకర్ ఒక న్యాయవాది. అతను తన సోదరి శివానిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ బాక్ అనే చెడు ఆత్మ వారి కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తుంది. శివాని ఆత్మగా మారి పిల్లలను ఎలా కాపాడింది, వారిని రక్షించడానికి శివుడు ఏం చేశాడు, మరియు వారు మాయా సహాయంతో బాక్ ను ఎలా ఓడించారు కథ చివరిలో చాలా ఆశ్చర్యకరమైన మలుపులతో ఉంటుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకైతే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగింది. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే చాలా రిచ్ గా ఉన్నాయి. దర్శకుడు సుందర్ హారర్ కామెడీ మూవీకి తెరకెక్కించి విజయం సాధించాడు. ఈ మూవీని మనం ముందుకు తీసుకొచ్చారు. ఈ జానర్ లోని వేరే సినిమాల మాదిరిగానే ఇందులో కామెడీ ఇంకా భయానక సీన్స్ మిక్స్ చేసి ఉన్నారు. కామెడీ ఇంకా హారర్ అంశాలను బ్యాలెన్స్ చేయడంలో సుందర్ అద్భుతంగా పనిచేశారు. యాక్టర్స్ ముఖ్యంగా తమన్నా భాటియా తమ నటనలో అద్భుతంగా నటించారు. రాశి ఖన్నా కూడా చాలా బాగా చేసింది. సుందర్ హీరోగా నటించిన ఈ మూవీలో ముఖ్యంగా భయపెట్టే సీన్ తన నటనతో అద్భుతంగా నటించాడు. సి కూడా బాగా చేశాడు. ముఖ్య పాత్రలు పోషించిన కోవై సరళ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తమ నటనతో అద్భుతంగా నటించాడు. మిగిలిన యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. సుందర్ ఈ మూవీకి దర్శకుడు ఇంకా మరియు భయానకంగా మరియు ఫన్నీగా కొన్ని సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హాఫ్ ఆఫ్ హిప్హాప్ తమిళన్ సంగీతం కూడా చాలా బాగా ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే అందులో మొదటిగా మాట్లాడుకునేది డైరెక్టర్ గురించే. సుందర్ సింగ్ డైరెక్షన్ అయితే చాలా బాగా చేశాడు. కొన్ని విసిగించే సీన్స్ ని కూడా ఆయన కామెడీగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అది చాలా అంటే చాలా వర్కౌట్ అయింది. ఈ ఇక సినిమాటోగ్రఫీ ఈ హారర్ కామెడీ సినిమాకి బాగా అంటే చాలా బాగా సెట్ అయింది. సినిమాకి గ్రాఫిక్ ఎంత కావాలో అంతే బాగా ఉన్నాయి. హిప్హాప్ తమిళన్ ఆది అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా సెట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ చాలా బాగా సెట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సుందర్ సింగ్, తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన నటీనటులుగా తెరకెక్కిన మూవీ బాక్. ఈ మూవీ ప్రజాదరణ పొందిందా లేదా అనేది రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. చోరీలోకి వెళ్ళినట్టయితే శివశంకర్ ఒక న్యాయవాది. అతను తన సోదరి శివానిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ బాక్ అనే చెడు ఆత్మ వారి కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తుంది. శివాని ఆత్మగా మారి పిల్లలను ఎలా కాపాడింది, వారిని రక్షించడానికి శివుడు ఏం చేశాడు, మరియు వారు మాయా సహాయంతో బాక్ ను ఎలా ఓడించారు కథ చివరిలో చాలా ఆశ్చర్యకరమైన మలుపులతో ఉంటుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకైతే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగింది. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే చాలా రిచ్ గా ఉన్నాయి. దర్శకుడు సుందర్ హారర్ కామెడీ మూవీకి తెరకెక్కించి విజయం సాధించాడు. ఈ మూవీని మనం ముందుకు తీసుకొచ్చారు. ఈ జానర్ లోని వేరే సినిమాల మాదిరిగానే ఇందులో కామెడీ ఇంకా భయానక సీన్స్ మిక్స్ చేసి ఉన్నారు. కామెడీ ఇంకా హారర్ అంశాలను బ్యాలెన్స్ చేయడంలో సుందర్ అద్భుతంగా పనిచేశాడు. యాక్టర్స్ ముఖ్యంగా తమన్నా భాటియా తమ నటనలో అద్భుతంగా నటించారు. రాశి ఖన్నా కూడా చాలా బాగా చేసింది. సుందర్ హీరోగా నటించిన ఈ మూవీలో ముఖ్యంగా భయపెట్టే సీన్ తన నటనతో అద్భుతంగా నటించాడు. సి కూడా బాగా చేశాడు. ముఖ్య పాత్రలు పోషించిన కోవై సరళ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తమ నటనతో అద్భుతంగా నటించాడు. మిగిలిన యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. సుందర్ ఈ మూవీకి దర్శకుడు ఇంకా మరియు భయానకంగా మరియు ఫన్నీగా కొన్ని సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హాఫ్ ఆఫ్ హిప్హాప్ తమిళన్ సంగీతం కూడా చాలా బాగా ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే అందులో మొదటిగా మాట్లాడుకునేది డైరెక్టర్ గురించే. సుందర్ సింగ్ డైరెక్షన్ అయితే చాలా బాగా చేశాడు.
కొన్ని విసిగించే సీన్స్ ని కూడా ఆయన కామెడీగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అది చాలా అంటే చాలా వర్కౌట్ అయింది. ఈ ఇక సినిమాటోగ్రఫీ ఈ హారర్ కామెడీ సినిమాకి బాగా అంటే చాలా బాగా సెట్ అయింది. సినిమాకి గ్రాఫిక్ ఎంత కావాలో అంతే బాగా ఉన్నాయి. హిప్‌హాప్ తమిళన్ ఆది అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా సెట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ చాలా బాగా సెట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన నటీనటులుగా తెరకెక్కిన మూవీ బాక్. ఈ మూవీ ప్రజాదరణ పొందిందా లేదా అనేది రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. స్టోరీలోకి వెళ్ళినట్టయితే శివశంకర్ ఒక న్యాయవాది. అతను తన సోదరి శివానిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ బాక్ అనే చెడు ఆత్మ వారి కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తుంది. శివాని ఆత్మగా మారి పిల్లలను ఎలా కాపాడింది, వారిని రక్షించడానికి శివుడు ఏం చేశాడు, మరియు వారు మాయా సహాయంతో బాక్ ను ఎలా ఓడించారు, కథ చివరిలో చాలా ఆశ్చర్యకరమైన మలుపులతో ఉంటుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకైతే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగింది. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే చాలా రిచ్ గా ఉన్నాయి. దర్శకుడు సుందర్ హారర్ కామెడీ మూవీకి తెరకెక్కించి విజయం సాధించాడు. ఈ మూవీని మనం ముందుకు తీసుకొచ్చారు. ఈ జానర్ లోని వేరే సినిమాల మాదిరిగానే ఇందులో కామెడీ ఇంకా భయానక సీన్స్ మిక్స్ చేసి ఉన్నారు. కామెడీ ఇంకా హారర్ అంశాలను బ్యాలెన్స్ చేయడంలో సుందర్ అద్భుతంగా పనిచేశాడు. యాక్టర్ ముఖ్యంగా తమన్నా భాటియా తమ నటనలో అద్భుతంగా నటించారు. రాశి ఖన్నా కూడా చాలా బాగా చేసింది. సుందర్ హీరోగా నటించిన ఈ మూవీలో ముఖ్యంగా భయపెట్టే సీన్ తన నటనతో అద్భుతంగా నటించాడు. సి కూడా బాగా చేశాడు. ముఖ్య పాత్రలు పోషించిన కోవై సరళ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తమ నటనతో అద్భుతంగా నటించారు. మిగిలిన యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. సుందర్ ఈ మూవీకి దర్శకుడు ఇంకా మరియు భయానకంగా మరియు ఫన్నీగా కొన్ని సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హాఫ్ ఆఫ్ హిప్‌హాప్ తమిళన్ సంగీతం కూడా చాలా బాగా ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే అందులో మొదటిగా మాట్లాడుకునేది డైరెక్టర్ గురించే. సుందర్ సి డైరెక్షన్ అయితే చాలా బాగా చేశాడు. కొన్ని విసిగించే సీన్స్ ని కూడా ఆయన కామెడీగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అది చాలా అంటే చాలా వర్కౌట్ అయింది. ఈ ఇక సినిమాటోగ్రఫీ ఈ హారర్ కామెడీ సినిమాకి బాగా అంటే చాలా బాగా సెట్ అయింది. సినిమాకి గ్రాఫిక్ ఎంత కావాలో అంతే బాగా ఉన్నాయి. హిప్‌హాప్ తమిళన్ ఆది అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా సెట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ చాలా బాగా సెట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన నటీనటులుగా తెరకెక్కిన మూవీ బాక్. ఈ మూవీ ప్రజాదరణ పొందిందా లేదా అనేది రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. స్టోరీలోకి వెళ్ళినట్టయితే శివశంకర్ ఒక న్యాయవాది. అతను తన సోదరి శివానిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ బాక్ అనే చెడు ఆత్మ వారి కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తుంది. శివాని ఆత్మగా మారి పిల్లలను ఎలా కాపాడింది, వారిని రక్షించడానికి శివుడు ఏం చేశాడు, మరియు వారు మాయా సహాయంతో బాక్ ను ఎలా ఓడించారు, కథ చివరిలో చాలా ఆశ్చర్యకరమైన మలుపులతో ఉంటుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకైతే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగింది. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే చాలా రిచ్ గా ఉన్నాయి. దర్శకుడు సుందర్ హారర్ కామెడీ మూవీకి తెరకెక్కించి విజయం సాధించాడు. ఈ మూవీని మనం ముందుకు తీసుకొచ్చారు. ఈ జానర్ లోని వేరే సినిమాల మాదిరిగానే ఇందులో కామెడీ ఇంకా భయానక సీన్స్ మిక్స్ చేసి ఉన్నారు. కామెడీ ఇంకా హారర్ అంశాలను బ్యాలెన్స్ చేయడంలో సుందర్ అద్భుతంగా పనిచేశాడు. యాక్టర్ ముఖ్యంగా తమన్నా భాటియా తమ నటనలో అద్భుతంగా నటించారు. రాశి ఖన్నా కూడా చాలా బాగా చేసింది. సుందర్ హీరోగా నటించిన ఈ మూవీలో ముఖ్యంగా భయపెట్టే సీన్ తన నటనతో అద్భుతంగా నటించాడు. సి కూడా బాగా చేశాడు. ముఖ్య పాత్రలు పోషించిన కోవై సరళ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తమ నటనతో అద్భుతంగా నటించారు. మిగిలిన యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. సుందర్ ఈ మూవీకి దర్శకుడు ఇంకా మరియు భయానకంగా మరియు ఫన్నీగా కొన్ని సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హాఫ్ ఆఫ్ హిప్‌హాప్ తమిళన్ సంగీతం కూడా చాలా బాగా ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే అందులో మొదటిగా మాట్లాడుకునేది డైరెక్టర్ గురించే. సుందర్ సి డైరెక్షన్ అయితే చాలా బాగా చేశాడు. కొన్ని విసిగించే సీన్స్ ని కూడా ఆయన
కామెడీగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అది చాలా అంటే చాలా వర్కౌట్ అయింది. ఈ ఇక సినిమాటోగ్రఫీ ఈ హారర్ కామెడీ సినిమాకి బాగా అంటే చాలా బాగా సెట్ అయింది. సినిమాకి గ్రాఫిక్స్ ఎంత కావాలో అంతే బాగా ఉన్నాయి. హిప్హాప్ క్రిమినల్ ఆది అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా సెట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ చాలా బాగా సెట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన నటీనటులుగా తెరకెక్కిన మూవీ బాక్. ఈ మూవీ ప్రజాదరణ పొందిందా లేదా అనేది రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. చోరీలోకి వెళ్ళినట్టయితే శివశంకర్ ఒక న్యాయవాది, అతను తన సోదరి శివానిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ బాక్ అనే చెడు ఆత్మ వారి కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తుంది. శివాని ఆత్మగా మారి పిల్లలను ఎలా కాపాడింది, వారిని రక్షించడానికి శివుడు ఏం చేశాడు, మరియు వారు మాయా సహాయంతో బాక్ ను ఎలా ఓడించారు కథ చివరిలో చాలా ఆశ్చర్యకరమైన మలుపులతో ఉంటుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకైతే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగింది. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే చాలా రిచ్ గా ఉన్నాయి. దర్శకుడు సుందర్ హారర్ కామెడీ మూవీకి తెరకెక్కించి విజయం సాధించాడు. ఈ మూవీని మనం ముందుకు తీసుకొచ్చారు. ఈ జానర్ లోని వేరే సినిమాల మాదిరిగానే ఇందులో కామెడీ ఇంకా భయానక సీన్స్ మిక్స్ చేసి ఉన్నారు. కామెడీ ఇంకా హారర్ అంశాలను బ్యాలెన్స్ చేయడంలో సుందర్ అద్భుతంగా పనిచేశాడు. యాక్టర్ ముఖ్యంగా తమన్నా భాటియా తమ నటనలో అద్భుతంగా నటించారు. రాశి ఖన్నా కూడా చాలా బాగా చేసింది. సుందర్ హీరోగా నటించిన ఈ మూవీలో ముఖ్యంగా భయపెట్టే సీన్ తన నటనతో అద్భుతంగా నటించాడు. సి కూడా బాగా చేశాడు. ముఖ్య పాత్రలు పోషించిన కోవై సరళ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తమ నటనతో అద్భుతంగా నటించాడు. మిగిలిన యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. సుందర్ ఈ మూవీకి దర్శకుడు ఇంకా మరియు భయానకంగా మరియు ఫన్నీగా కొన్ని సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హాఫ్ ఆఫ్ హిప్హాప్ తమిళన్ సంగీతం కూడా చాలా బాగా ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే అందులో మొదటిగా మాట్లాడుకునేది డైరెక్టర్ గురించే. సుందర్ సి డైరెక్షన్ అయితే చాలా బాగా చేశాడు. కొన్ని విసిగించే సీన్స్ ని కూడా ఆయన కామెడీగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అది చాలా అంటే చాలా వర్కౌట్ అయింది. ఈ ఇక సినిమాటోగ్రఫీ ఈ హారర్ కామెడీ సినిమాకి బాగా అంటే చాలా బాగా సెట్ అయింది. సినిమాకి గ్రాఫిక్స్ ఎంత కావాలో అంతే బాగా ఉన్నాయి. హిప్హాప్ క్రిమినల్ ఆది అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా సెట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ చాలా బాగా సెట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన నటీనటులుగా తెరకెక్కిన మూవీ బాక్. ఈ మూవీ ప్రజాదరణ పొందిందా లేదా అనేది రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. చోరీలోకి వెళ్ళినట్టయితే శివశంకర్ ఒక న్యాయవాది, అతను తన సోదరి శివానిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ బాక్ అనే చెడు ఆత్మ వారి కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తుంది. శివాని ఆత్మగా మారి పిల్లలను ఎలా కాపాడింది, వారిని రక్షించడానికి శివుడు ఏం చేశాడు, మరియు వారు మాయా సహాయంతో బాక్ ను ఎలా ఓడించారు కథ చివరిలో చాలా ఆశ్చర్యకరమైన మలుపులతో ఉంటుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకైతే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగింది. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే చాలా రిచ్ గా ఉన్నాయి. దర్శకుడు సుందర్ హారర్ కామెడీ మూవీకి తెరకెక్కించి విజయం సాధించాడు. ఈ మూవీని మనం ముందుకు తీసుకొచ్చారు. ఈ జానర్ లోని వేరే సినిమాల మాదిరిగానే ఇందులో కామెడీ ఇంకా భయానక సీన్స్ మిక్స్ చేసి ఉన్నారు. కామెడీ ఇంకా హారర్ అంశాలను బ్యాలెన్స్ చేయడంలో సుందర్ అద్భుతంగా పనిచేశాడు. యాక్టర్ ముఖ్యంగా తమన్నా భాటియా తమ నటనలో అద్భుతంగా నటించారు. రాశి ఖన్నా కూడా చాలా బాగా చేసింది. సుందర్ హీరోగా నటించిన ఈ మూవీలో ముఖ్యంగా భయపెట్టే సీన్ తన నటనతో అద్భుతంగా నటించాడు. సి కూడా బాగా చేశాడు. ముఖ్య పాత్రలు పోషించిన కోవై సరళ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తమ నటనతో అద్భుతంగా నటించారు. మిగిలిన యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. సుందర్ ఈ మూవీకి దర్శకుడు ఇంకా మరియు భయానకంగా మరియు ఫన్నీగా కొన్ని సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హాఫ్ ఆఫ్ హిప్హాప్ తమిళన్ సంగీతం కూడా చాలా బాగా ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే అందులో మొదటిగా మాట్లాడుకునేది డైరెక్టర్ గురించే. సుందర్ సి డైరెక్షన్ అయితే చాలా బాగా చేశాడు. కొన్ని విసిగించే సీన్స్ ని కూడా ఆయన కామెడీగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అది చాలా అంటే చాలా వర్కౌట్ అయింది. ఈ ఇక సినిమాటోగ్రఫీ
ఈ హర్రర్ కామెడీ సినిమాకి బాగా అంటే చాలా బాగా సెట్ అయింది. సినిమాకి గ్రాఫిక్ ఎంత కావాలో అంతే బాగా ఉన్నాయి. హిప్హాప్ తమిళన్ ఆది అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా సెట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ చాలా బాగా సెట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన నటీనటులుగా తెరకెక్కిన మూవీ బాక్. ఈ మూవీ ప్రజాదరణ పొందిందా లేదా అనేది రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. స్టోరీలోకి వెళ్ళినట్టయితే శివశంకర్ ఒక న్యాయవాది. అతను తన సోదరి శివానిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ బాక్ అనే చెడు ఆత్మ వారి కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తుంది. శివాని ఆత్మగా మారి పిల్లలను ఎలా కాపాడింది, వారిని రక్షించడానికి శివుడు ఏం చేశాడు, మరియు వారు మాయా సహాయంతో బాక్ను ఎలా ఓడించారు కథ చివరిలో చాలా ఆశ్చర్యకరమైన మలుపులతో ఉంటుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకైతే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగింది. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే చాలా రిచ్గా ఉన్నాయి. దర్శకుడు సుందర్ హర్రర్ కామెడీ మూవీకి తెరకెక్కించి విజయం సాధించాడు. ఈ మూవీని మనం ముందుకు తీసుకొచ్చారు. ఈ జానర్లోని వేరే సినిమాల మాదిరిగానే ఇందులో కామెడీ ఇంకా భయానక సీన్స్ మిక్స్ చేసి ఉన్నారు. కామెడీ ఇంకా హర్రర్ అంశాలను బ్యాలెన్స్ చేయడంలో సుందర్ అద్భుతంగా పనిచేశారు. యాక్టర్స్ ముఖ్యంగా తమన్నా భాటియా తమ నటనలో అద్భుతంగా నటించారు. రాశి ఖన్నా కూడా చాలా బాగా చేసింది. సుందర్ హీరోగా నటించిన ఈ మూవీలో ముఖ్యంగా భయపెట్టే సీన్ తన నటనతో అద్భుతంగా నటించాడు. సి కూడా బాగా చేశాడు. ముఖ్య పాత్రలు పోషించిన కోవై సరళ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తమ నటనతో అద్భుతంగా నటించాడు. మిగిలిన యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. సుందర్ ఈ మూవీకి దర్శకుడు ఇంకా మరియు భయానకంగా మరియు ఫన్నీగా కొన్ని సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హాఫ్ ఆఫ్ హిప్హాప్ తమిళన్ సంగీతం కూడా చాలా బాగా ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే అందులో మొదటిగా మాట్లాడుకునేది డైరెక్టర్ గురించి. సుందర్ సి డైరెక్షన్ అయితే చాలా బాగా చేశాడు. కొన్ని విసిగించే సీన్స్ ని కూడా ఆయన కామెడీగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అది చాలా అంటే చాలా వర్కౌట్ అయింది. ఇక సినిమాటోగ్రఫీ ఈ హర్రర్ కామెడీ సినిమాకి బాగా అంటే చాలా బాగా సెట్ అయింది. సినిమాకి గ్రాఫిక్ ఎంత కావాలో అంతే బాగా ఉన్నాయి. హిప్హాప్ తమిళన్ ఆది అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా సెట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ చాలా బాగా సెట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన నటీనటులుగా తెరకెక్కిన మూవీ బాక్. ఈ మూవీ ప్రజాదరణ పొందిందా లేదా అనేది రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. స్టోరీలోకి వెళ్ళినట్టయితే శివశంకర్ ఒక న్యాయవాది. అతను తన సోదరి శివానిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ బాక్ అనే చెడు ఆత్మ వారి కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తుంది. శివాని ఆత్మగా మారి పిల్లలను ఎలా కాపాడింది, వారిని రక్షించడానికి శివుడు ఏం చేశాడు, మరియు వారు మాయా సహాయంతో బాక్ను ఎలా ఓడించారు కథ చివరిలో చాలా ఆశ్చర్యకరమైన మలుపులతో ఉంటుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకైతే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగింది. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే చాలా రిచ్గా ఉన్నాయి. దర్శకుడు సుందర్ హర్రర్ కామెడీ మూవీకి తెరకెక్కించి విజయం సాధించాడు. ఈ మూవీని మనం ముందుకు తీసుకొచ్చారు. ఈ జానర్లోని వేరే సినిమాల మాదిరిగానే ఇందులో కామెడీ ఇంకా భయానక సీన్స్ మిక్స్ చేసి ఉన్నారు. కామెడీ ఇంకా హర్రర్ అంశాలను బ్యాలెన్స్ చేయడంలో సుందర్ అద్భుతంగా పనిచేశాడు. యాక్టర్స్ ముఖ్యంగా తమన్నా భాటియా తమ నటనలో అద్భుతంగా నటించారు. రాశి ఖన్నా కూడా చాలా బాగా చేసింది. సుందర్ హీరోగా నటించిన ఈ మూవీలో ముఖ్యంగా భయపెట్టే సీన్ తన నటనతో అద్భుతంగా నటించాడు. సి కూడా బాగా చేశాడు. ముఖ్య పాత్రలు పోషించిన కోవై సరళ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తమ నటనతో అద్భుతంగా నటించాడు. మిగిలిన యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. సుందర్ ఈ మూవీకి దర్శకుడు ఇంకా మరియు భయానకంగా మరియు ఫన్నీగా కొన్ని సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హాఫ్ ఆఫ్ హిప్హాప్ తమిళన్ సంగీతం కూడా చాలా బాగా ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే అందులో మొదటిగా మాట్లాడుకునేది డైరెక్టర్ గురించి. సుందర్ సి డైరెక్షన్ అయితే చాలా బాగా చేశాడు. కొన్ని విసిగించే సీన్స్ ని కూడా ఆయన కామెడీగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అది చాలా అంటే చాలా వర్కౌట్ అయింది. ఇక సినిమాటోగ్రఫీ ఈ హర్రర్ కామెడీ సినిమాకి బాగా అంటే చాలా బాగా సెట్ అయింది. సినిమాకి గ్రాఫిక్స్
ఎంత కావాలో అంతే బాగా ఉన్నాయి. హిప్ హాప్ తమిళన్ ఆది అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా సెట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ చాలా బాగా కట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన నటీనటులుగా తెరకెక్కిన మూవీ బాక్. ఈ మూవీ ప్రజాదరణ పొందిందా లేదా అనేది రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. స్టోరీలోకి వెళ్ళినట్టయితే శివశంకర్ ఒక న్యాయవాది, అతను తన సోదరి శివానిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ బాక్ అనే చెడు ఆత్మ వారి కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తుంది. శివాని ఆత్మగా మారి పిల్లలను ఎలా కాపాడింది, వారిని రక్షించడానికి శివుడు